నట్టి కుమార్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా చాలా హ్యాపీ. ఓకే. సో ఈ సంతోషం వెనక కారణం ఏంటి? అంటే ఒకటి, మనకి ఇప్పుడు సంతోషం అంటే బాధపడుతూ ఏది రాదు. ఓకే. కష్టపడ్డాం చాలు, ఈ స్టేజ్కి వచ్చాం, ఇంత దాకా ఉన్నాం, ఇంత అందరూ హ్యాపీగా ఉన్నారు, 10 మంది మనం పెట్టే విధంగా ఉన్నాం, మనం మా పిల్లలు బాగున్నారు, అందరూ బాగున్నాం, అందుకే హ్యాపీగా సంతోషంగా ఇప్పుడు నవ్వుతూనే ఉంటాను, సరదాగా ఉంటాను. చాలామంది ఏదో అనుకుంటుంటారు బయట, మో నటి కుమార్ కోప ఎక్కువ ఇది ఇది అనుకుంటారు, కానీ నేను అన్ని దగ్గర నేను సౌమ్యంగానే ఉంటాను. అది కాకపోతే ఏంటంటే నా యుగ హట్ అయితే ఎవరిని వదలను. ఓ, అది ఒకటి ఉంది మళ్ళీ మధ్యలో. ఎస్. ఓకే. యుగో హట్ అయితే ఎవరిని వదలను? ఎంత పెద్దవాళ్ళైనా సార్ నా యుగో హట్ అయ్యి నాకు అన్న అంటే అన్న అంటాను. మరి వాళ్ళు ఏ లాంగ్వేజ్లో వాడితే అంతకన్నా డబుల్ లాంగ్వేజ్ నేను వాడతా. ఎస్. మర్యాద ఇవ్వడంలో నా తర్వాతే, మర్యాద తీయడంలో కూడా నా తర్వాత. ఓకే. మర్యాద ఇవ్వడం, మర్యాద తీయడం, అంటే అవతల వాళ్ళు మర్యాద తప్పితే నేను కూడా మర్యాద తప్పుతారు. మర్యాద ఇచ్చిన దాకా నా ఎంతకంటే నాకంటే మర్యాద ఇచ్చిన వాళ్ళు ఉండరు. ఎవరైనా సినిమా ఇండస్ట్రీకైనా ఇంకా వేరే ఎవరైనా సరే, ఏ పర్సన్ సరే, నేను గౌరవించడంలో నేనే ముందు ఉంటాను. అది నేను స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాను. అవతల కూడా గౌరవించి మాట్లాడి గౌరవించి ఉన్నారనుకోండి, నేను గౌరవించి ఉంటాను. ఓకే. అది అవతల మాటలు బట్టి నా మాటలు ఉంటాయి. వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు మన జర్నీ, సినీ జర్నీ ఎలా మొదటి ఎలా పడ్డది? ఏం లేదు, నేను యాక్చువల్గా ఏంటంటే ఒక సామాన్య కుటుంబం నాది. నేను పెద్ద ఉన్న కుటుంబం కాదు. ఒక పూర్ణ మార్కెట్ అనే విశాఖపట్నంలో ఒక పూర్ణ మార్కెట్లో ఒక ప్రసాద్ గార్డెన్స్లో మా ఫ్యామిలీ పుట్టి పెరిగింది. స్టిల్ ఇప్పటికీ కూడా మా మొత్తం టోటల్గా ఆ ఏరియా అంతా కూడా పూర్ణ మార్కెట్ అంటే అందరికీ తెలుసు. ఆ ఏరియాలో ఇంచుమించు దాదాపు ఇంచుమించు ఒక 1000 కుటుంబాలు, 2000 కుటుంబాలు మేమే ఉన్నాం. మా అక్కలు, మా చెల్లెలు, మా అన్నదమ్ములు, మా బొదునులు, మా నానమ్మలు అందరూ మొత్తం టోటల్గా అక్కడ మా కుటుంబాలు అన్నీ, మా కుటుంబ సొంత రిలేషన్స్ మొత్తం మా కుటుంబాలన్నీ కూడా అక్కడి నుంచి ఏమయ్యి అంటే పూర్ణ మార్కెట్ మన ప్రసాద్ గార్డెన్స్ అక్కడ అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. మా నాన్నగారు ఒక ఎఫ్సీ ఫుడ్ కార్పొరేషన్ ఎంప్లాయ్, మా నాన్నగారు కాపు యూనియన్ నాయకులు ఉండేవారు, కేటీపీకి యూనియన్ నాయకులు ఉండేవారు. ఓకే. అలాగే మా అన్నయ్య, నేను, ఇద్దరు అన్నదమ్ములు, మా అక్క, అక్క చనిపోయింది, అక్క పిల్లలు అంతా, మా బావగారు అలా ఉన్నాం, కానీ మా అక్కగారు చనిపోయారు, అక్క, మీ ఇద్దరు అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు. ఓకే. మా అన్నయ్య పెద్ద అన్నయ్య ఇప్పుడు అక్కడే ప్రసాద్ గార్డెన్స్లో ఉంటాడు. ఇంకా అక్కడ బావగారు వాళ్ళందరూ అక్కడే ఉంటారు. అందరూ పొన్న మార్కెట్ అందరూ ఇక్కడ బయటికి లేదు. మాకు అలాగే సొంత ఇల్లు కూడా అక్కడే ఉంది. ఇంకంతా కూడా అక్కడ ఉన్న అక్కడి నుంచి మా అడ్డది. ఏం చేసేవారు వైజాగ్లో మీరు? వైజాగ్లో నేనేమి అంటే నాకు చదువు, 1వ క్లాస్ కూడా నేను చదవలేదు. అసలు ఏం చదువు రాదా? 1వ క్లాస్ కూడా నేను చదవలేదు. నేను ఫస్ట్ నుంచి నాకు ఏంటంటే ఫినాయిల్, నాది శానిటేషన్ బిజినెస్, ఫినాయిల్ వ్యాపారం. ఫినాయిల్ వ్యాపారం చిన్న మామూలు 13-12 సంవత్సరాలకే వ్యాపారం, అంటే నాకు చదువు లేదు కాబట్టి 12 సంవత్సరాలకే వ్యాపారం చేసేవాడిని. అలా చేసుకుంటూ అక్కడి నుంచి అంచులంచులకు ఎదుర్కొంటూ వచ్చాను. వచ్చిన తర్వాత నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ బాగా, అదే బాగా ఇంట్రెస్ట్. ఆ ఏంటంటే రామకృష్ణ థియేటర్ ఇవన్నీ ఉంటప్పుడు, పోస్టర్లు అవన్నీ చేస్తుంటప్పుడు, అడవి దొంగ ఆ సినిమాలు ఆపరేషన్ అలాగంటే రంగ చైతన్య రథం, అంటే చైతన్య రథం తర్వాత వచ్చింది, మొత్తం దాసరాయ సినిమాలు, వ్యంగవేది మన వెంకటస్వామి, ఏడుకొండలు ఎమ్మెల్యే ఏడుకొండలు, ఇవన్నీ డిఫరెంట్ సినిమాలు, దాసనాథ గారివి, అవన్నీ సినిమాలు స్వయంవరం. స్వయంవరంలో ఇంప్రెషన్ ఎలాగైనా గురుగదరికి వెళ్ళాలి, వెళ్ళిపోవాలి. ఒక 86 రూపాయలు పట్టుకొని చెన్నైకి పోయాం. 86 రూపాయలతో చెన్నై, చెన్నై జంపు, వైజాగ్ టు చెన్నై 86 రూపాయలు చెన్నై. అయితే చెన్నైలో కూడా అక్కడ ఎలాగంటే రిలేషన్, చెన్నైలో ఇంటి ప్రాబ్లమ్, మా అమ్మమ్మ వాళ్ళు పెరంబుదూరులో మొత్తం టోటల్గా అందరూ ఒక పెరంబుదురే. అక్కడ ఉన్నారు మీ వాళ్ళు ఉన్నారు? అయితే ఇప్పుడు కూడా పెరంబుదూరులో మొత్తం టోటల్ కాపు వీధి అంతా మాది అక్కడ. పెరంబుదూరు మొత్తం టోటల్గా పటాలు ఉంటాం కదా, పటాలు అంతా కూడా మా చుట్టాలు, అక్కడ ఉన్న మా చుట్టాలే అందరూ. ఓకే. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ అమ్మ అందరూ, అమ్మమ్మ, మా మిసెస్, అంటే మా మిసెస్ మెనగోళ్ళే కదా, మా మిసెస్ వాళ్ళ నాన్న చిన్నాళ్ళు అందరం కూడా మా మాయ, సొంత మాయ, వీళ్ళంతా కూడా అక్కడ. ఇప్పుడు మనం అంటే పూర్వీకులు శ్రీకాకుళం జిల్లా నుంచి చెన్నై వెళ్ళిపోయారు అన్నమాట. ఓకే. అంటే చెన్నైలోనే వాళ్ళంతా ఉండరు, అక్కడే ఉన్నారు. ఇక అలాగే అక్కడ ఉంటే మా చుట్టాలు అప్పుడు వచ్చారు. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి మా అమ్మ వాళ్ళ ఇంటికి కాడ ఉండి అక్కడి నుంచి నేను ఇటు వెళ్ళాను. ఇటు వెళ్ళి మా దాసనాథ గారి అబుబుల రోడ్డుకి వెళ్ళి నేను ఆయన ఇంటికాడ కొంచెం కలవాల్సి, ఆయన మన ఎడిటరు కృష్ణరాజు గారు ఉన్నారు, అసిస్టెంట్ మల్లేష్ ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన వెళ్తే దాని అదే రా అని చిన్నాను కదా అప్పుడు, కొంచెం బాగా చిన్నోడిని, దాని అదే రా నేను పెట్టుకుంటానని చెప్పి ఆయన కూర్చొని కూర్చోబెట్టుకున్నాడు. ఆయన ఏం చేశాడు, ఆయన దగ్గర నుంచి మేకప్ రాము గారు, ఎడిటర్ ఇది మన మేకప్ రాము గారు అని దాసనారాయణ మేకప్ మ్యాన్ మురళీమోహన్ గారికి, ఆయన దగ్గర పెట్టారు.
ఆయన దగ్గర జాయిన్ అయ్యా. ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆయన దగ్గర నెల రెండు నెలలు చేశాను. అక్కడి నుంచి గురుగారి దగ్గర చంపేపోయాను. ఎలాగా ప్రస్థానంలో అక్కడ ఒక బాయ్ మిస్ అయింది. ఒక బాయ్ ఏదో సెలవు పెట్టి ఊరేళ్ళాడు రెండు నెలలు. ఆ ప్లేస్లో నేను షిఫ్ట్ అయ్యా. సూపర్. అలాగ అక్కడికి వెళ్ళిపోయి అంతా ఒక అల్లరితనం, చిన్నపిల్లలు కానీ చాలా గౌరవంగా చూశారు నన్ను, చాలా ఆప్యాయంగా. అప్పటి నుంచి అప్ టు నా ఆయన ఆ ప్రస్థానం స్టార్ట్ అయితే అప్ టు ఆయన చనిపోయిన దాకా ప్రస్థానం దాకా నాకున్న గౌరవం, నాకున్న వాల్యూస్ ఆయన దగ్గర అవైలబుల్. నాకు అంత వాల్యూ ఇచ్చారు. కానీ మీరు ఇంక్లూడింగ్ ఫ్యామిలీ ఆయన కూడా నాకు అంతే గౌరవం ఇచ్చారు, నేను కూడా ఆయన అంతే గౌరవం ఇచ్చాను. ఓకే. కానీ ఎందుకు దాసరి నారాయణరావు గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకున్నారు, కారణం ఏమైనా ఉందా? అంటే ఒకటి, రెండోది ఏంటంటే క్యాస్ట్. మాకు క్యాస్ట్ అంటే బాగా పిచ్చి. నేను కాపు పోరాట సమితి కన్వీనర్ కూడా చేశాను. కాపులను బీసీలో చేర్చాలని చెప్పేసి అందరితో పాటు మాకు నేను కూడా నష్టపోయిన వ్యక్తుల్లో, ఆస్తులు నష్టపోయిన వ్యక్తుల్లో నేను ఒకరిని. అంటే ఇది మీకు మళ్ళీ ప్రస్థానం ఏంటంటే ఇది 94 ఎండింగ్ వస్తుంది అన్నమాట. అంటే ఫుల్ పేజ్డ్ సెటిల్డ్ హైదరాబాద్కి ఎండింగ్ వస్తుంది. ఈ మధ్యలో వెళ్తూ ఇవన్నీ చేసుకు, గురుగారి దగ్గర రావడం, గురుగారి దగ్గర రెండు నెలలు చేయడం, మళ్ళా తెలిపడం, మళ్ళీ యూత్ కాంగ్రెస్ స్టేట్ జాయింట్ సెక్రటరీ సుధీర్ కుమార్ గారి టైంలో నేను స్టేట్ జాయింట్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్, అక్కడ రాధారంగ మిత్రమండి స్టేట్ వైస్ ప్రెసిడెంట్, సిటీ ప్రెసిడెంట్. ఇక అక్కడ నాకు పొలిటికల్గా అక్కడ మంచి జర్నీ ఉండేది. పొలిటికల్గా మేమే అంటే బాగా లేని ఫ్యామిలీ కాదు, ఉన్న ఫ్యామిలీ కాదు. ఓకే. ఒక ఎంప్లాయ్ కుటుంబం ఎలాగుంటుందో ఆ ఎంప్లాయ్ కుటుంబం సాధారణమైన కుటుంబం, ఒక సాధారణమైన కుటుంబం. ఓకే. కానీ మంది మార్బలం పబ్లిక్ అంటే మమ్మల్ని అక్కడ మమ్మల్ని జయించే వాళ్ళు అయితే లేరు. ఇక్కడ వైజాగ్లోనే మా ఏరియాలో ప్రసాద్ గార్డెన్స్ లో మమ్మల్ని ఎదిరించి అక్కడ టోటల్గా ఏదైనా చేద్దాం అనుకున్నారో ఎవరు లేరు. ఎప్పటికైనా ఈ స్కిల్ ఈ రోజు కూడా ఉంటుంది అక్కడ, ఎందుకంటే మా కుటుంబం ఎక్కువ. ఓకే. యాక్చువల్గా మా కుటుంబాలు ఎక్కువ అంటే మీ బంధుగణం మొత్తం అక్కడ, మా బంధుగణం అంతా మొత్తం. అందుకనే ఏంటంటే మాకు అక్కడ ఇప్పుడు కూడా మాదే పై చేయి ఉంటుంది. మాకు బంధువులు, మా బంధువులు మాదే పై చేయి ఉంటుంది ఇప్పుడు కూడా. కానీ ఏంటంటే అక్కడ మేము ఎవరు మాకు అంటే ఏంటంటే మాకు అక్కడ దుర్గానమ్మ గుడి ఉంటుంది. రెండోది ఏంటంటే ఆ ఏరియా స్ట్రీట్ ఉంది, ఆ స్ట్రీట్ మేము ఉన్న స్ట్రీట్లో 704 ఇళ్ళల్లో ఒక 600 ఇళ్ళు మా చుట్టాలమే కదా. ఓకే. కనుక దాని మీద అందుకనే మాకు ఏంటంటే అక్కడ అక్కడ మాకు మంచి పేరు. మామూలుగా నేను ఇప్పుడంటే నట్టి కుమార్ అంటే ఇప్పుడు పేరు, కానీ అప్పుడు నట్టి వెంకట గారు అబ్బాయి అంతే. ఓకే. మీ నాన్నగారు వెంకటరామ నాన్నగారు. అలాగే మాకు మంచి నేమ్, మా బావగారు కానీ అక్కడంతా మాకు నేమ్ ఉంది, మంచి నేమ్ ఉంది. అలాగే మెయింటైన్ అయ్యేవాళ్ళు. ఓకే. అక్కడ అలాగే మంచిగా చెడుగా ఏ ఒక్కటి కూడా అన్యాయం జరిగింది. ఆ రోజుల్లోనే నేను పోలీస్ స్టేషన్ గారికి వెళ్ళి ధర్నాలు చేయడం, కూర్చోవడం, మా గురువు ధోనరాజు సత్యనారాయణ గారు కానీ, గురువాడ గురునాథరావు గారు కానీ, గుడివాడ గురునాథర్ గారు మా ఏరియా ఎమ్మెల్యేగా మళ్ళీ మాకు అక్కడ మినిస్టర్ అయిపోయిన తర్వాత ఆయన రావడం, పెందుతు నుంచి మళ్ళీ మాకు రావడం, మాకు ఎమ్మెల్యేగా నిలిచోవడం, 3000 ఓట్లతో ఓడిపోవడం, ఇక ఇవన్నీ ప్రస్థానం అంతా జరిగింది. అంటే ఇవన్నీ మాకు మొత్తం టోటల్ 94 ప్రస్థానాలు ఇవంతా. ఇది అప్ అండ్ డౌన్ చేస్తుంటే వచ్చాం అని అక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేస్తాం. హైదరాబాద్ వచ్చి ఇక్కడ 3 నెలలు 6 నెలలు మళ్ళీ అలాగే అటు అప్ అండ్ డౌన్ చేసుకుంటే ఎప్పుడూ ఫుల్ పేజ్డ్గా లేను. గురుగారి దగ్గర అలా చేసుకుంటూ అక్కడ యాక్టివిటీస్ చేసుకుంటూ వచ్చేవాడిని. 94-93 మ్యారేజ్. 94 దా గురునాథరావు గారు 94 ఓడిపోయారు. కార్పొరేషన్లో కూడా మొత్తం మా అన్నయ్య ఓడిపోయాడు, అందరూ ఓడిపోయారు. ఇక అక్కడి నుంచి ఇంకా బాగా ఇంట్రెస్ట్ పోయింది మొత్తం. ఇక ఫుల్ పేజ్డ్ ఫ్యామిలీతో షిఫ్ట్ అయిపోయింది. సో దాసరి నారాయణ గారి దగ్గర మీరు అలాగే సి కళ్యాణ్ గారు కూడా ఇద్దరు మంచి శిష్యులు. మీరు మీ ఇద్దరి మధ్య బాగా పోటీ ఉండేదంట కదా. ఇప్పటికీ ఉంది అది పోటీ. ఇప్పటికీ ఆధిపత్య పోరు అంతే. అంటే ఛాంబర్ ఎలక్షన్స్లో పోరే మా ఇద్దరికి వ్యక్తిగత గొడవలు ఏం లేవు. ఇప్పటికీ వ్యక్తిగత గొడవలు ఏం లేవు. ఇప్పటికీ లేవు. ఇప్పటికీ వ్యక్తిగత గొడవలు ఏం లేవు. ఈరోజు కూడా లేవు. ఫైనాన్షియల్ గొడవలు లేవు, వ్యక్తిగత గొడవలు లేవు. ఓన్లీ ఆధిపత్య అంటే ఛాంబర్లో ఫస్ట్ నుంచి ఆయన ఒక ప్యానల్కి ఉంటాడు, నేను ఒక ప్యానల్కి ఉండేవాడిని. అంటే ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి చేసాం, కానీ యాక్చువల్గా ఇంతకుముందు ఇద్దరం కలిసిలేము. ఇప్పుడు కూడా ఆయన సపరేట్ ప్యానల్, మాదో సపరేట్ ప్యానల్. మేము సపరేట్గా నిల్చోవడం, నేను ఎప్పుడు పోటీగా నిల్చోవడమే. వాటి మీద గెలుపనేది సహజమే, కాకపోతే పోటీగానే వెళ్ళాం. ఒక 25 ఇయర్స్ నుంచి కూడా ఇద్దరికి పోటీయే. ఆ విషయంలోనే విభేదం తప్ప వేరే విధంగా మాకు ఇద్దరికి ఏం లేదు. దాసరి గారు ఆయన మాకు సీనియరు, సీనియర్ ఆయనకు, ఆయనకు ఉంటుంది, మాది మాకు ఉంది అంతే. మాకు ఏదైనా ఉంటే నేను గురుగారు ఏదైనా ఉంటే మాకు చెప్పారు, వాళ్ళది ఉంటే వాళ్ళది అంతే. మాకు మాకు ఆయనకి ఈ విషయాల్లో మాకు ఎక్కడ డిస్పోర్ట్స్ లేవు. ఎలా ఉండేవారు మీకు సి కళ్యాణ్ గారు మీతో అక్కడ? మాకు ఇప్పుడు కూడా ఎలక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మాతో బాగానే ఉంటారు. ఇప్పుడు కూడా ఇద్దరం కలిసి మీ ఇద్దరి మధ్య గొడవలు. ఇప్పుడు
ఒకటి చిన్న చిన్న వస్తూ ఉంటాయి. ఏదో వచ్చే ఏదో మేమేదో అన్నాము, మేమేదో అన్నాడు, వాడేదో అన్నాడు, ఏదో జరిగిపోయింది అంత అంత తప్ప ఏ రోజు కూడా మనం వ్యక్తిగతంగా అంటే కొన్ని కొన్ని జరిగాయి. ఏదో భానుకి అట్లా గొడవలు ఉన్నట్లు కొన్ని కొన్ని ఇష్యూలు జరిగాయి. ఆ ఇష్యూలు అని కూడా చెప్పి ఆ సూరి భాను వాళ్ళ కేసులో కొంచెం కొన్ని ఇష్యూలు జరిగాయి. అది గంగులు అదంతా తప్ప తర్వాత మాకేమీ జరగలేదు. తర్వాత అంతా సెటిల్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయి కేసు విత్డ్రాల్ కూడా చేసేసుకున్నాం, క్లోజ్ అయిపోయి. ఇప్పుడైతే ఏం లేవు, ఏం లేవు. ఇప్పుడంతా ఇప్పుడు హ్యాపీ, ఉదయం కూడా మాట్లాడాను చాలా హ్యాపీగా. అంటే మాట్లాడుకుంటాం, బాగానే కలిసినప్పుడు మాట్లాడుకుంటాం, వీళ్ళతో మాట్లాడుకుంటాం. ఏం విషయాలు అంటే ఏ పెద్దగా ఆయనతోనే మాకు డిస్ప్యూట్స్ లేవు, అలాగే ఫ్రెండ్షిప్ ఉంది మా భావన. అంటే ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కూడా లేవు మాకు. అంటే మీ ఇద్దరి మధ్య ఆ యొక్క సౌహృద భావం అయితే కొనసాగుతూనే ఉంటుంది. అది ఎలక్షన్ లో కామనే, మళ్ళీ ఎలక్షన్ వచ్చారు మళ్ళీ ఆయన నాకు సపోర్ట్ చేస్తే చెయ్యొచ్చు, ఈసారి చేస్తానని మెసేజ్ పెట్టాడు మొన్న అయితే. ఓకే, చెయ్యొచ్చు చేయకపోవచ్చు, కానీ అది చేసిన ఫ్రెండే చేయకపోయిన ఫ్రెండే. ఎందుకంటే ఇప్పుడు రెండు ప్యానల్స్ ఉంటాయి, ఆ ప్యానల్లోని ఒక ప్యానల్ గెలిపించుకుని వాళ్ళు అనుకుంటే, ఒక ప్యానల్ గెలిపించుకోవడం నేను అనుకుంటాను. దానికి మనం ఏమి అది శత్రుత్వంగా తీసుకోకూడదు. గెలుపు వాటం సహజం, కానీ ఫ్రెండ్షిప్ అయితే ఇప్పుడు ఇద్దరం ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం అందరం కలిపి ఒకసారి భోజనం చేసేవాళ్ళు. ఎక్కడ కూడా అది డిస్ప్యూట్స్ లేవు, అందరం కలిపి ఇద్దరం కలిపి ఉండేవారు. వాళ్ళు భోజనం ఆయననే తెప్పించాడు, నేనే తెప్పించేవాడిని. నట్టి కుమార్ అనే ఒక సాధారణమైన వ్యక్తి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి, ఒక ఆఫీసర్గా జాయిన్ అయ్యి దాసరి నారాయణ గారి దగ్గర ఎదుగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. కానీ ఒక్క రూపాయి కూడా లేకుండా ఇంత పెద్ద ప్రొడ్యూసర్ ఎలా అవ్వగలిగారు? ఏంటి దానికి కలక కారణం ఏమన్నా కీలకమైన పాయింట్ ఏమైనా ఉందా? కీలకమైన పాయింట్ 35 సంవత్సరాల జర్నీ ఉంది అంతే. ఓకే, ఇట్స్ 35 ఇయర్స్ జర్నీ ఉంది. 35 ఇయర్స్లో నేను మొత్తం టోటల్గా ఎంతవరకు అవ్వడానికి నా దాంట్లో కష్టం ఉంది, నా దాంట్లో బాధ ఉంది, నా దాంట్లో నా పిల్లల అదృష్టం ఉంది, అంతే. దీంట్లో ఇంక కీలకమైన పాయింట్ ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఇంతదాకా పెరగటానికి నాతో పాటు ఉన్న ఇంకా కోటీశ్వర్లు అయిపోయి ఉన్నారు. నాతో పాటు ఉన్న అందరూ అప్పుడు ఉన్నారు కూడా అందరం మేనేజర్లు, అందరం బెల్లంగొండ సురేష్ అవ్వచ్చు, కళ్యాణ్ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, అప్పుడున్న బ్యాచ్ చాలామంది ఉన్నారు. ఒక చిన్న దెబ్బతిన వాళ్ళు ఉన్నారు, సెటిల్ అయిన నాకంటే బాగా సెటిల్ అయిపోయిన ఉన్నారు, నాలుగు సెటిల్ అయిన కొంతమంది ఉన్నారు, ఒకళ్ళు ఏమీ లేకుండా ఉన్నారు కూడా కొంతమంది ఉన్నారు. ఒక్కొక్కరు అదృష్టం ఒక్కొక్కటి. కానీ ఆ జర్నీ వెనకాల 35 ఇయర్స్ టైం చూసుకోండి, జర్నీ వెనకాల 35 ఇయర్స్ టైం. ఆ టైంలో నేను ఆ రోజు వాల్యూ ఎంత, ఈ రోజు వాల్యూ ఎంత. నాకు ఒకటి ఆశ్చర్యంగా అనిపిస్తుంది, నట్టి కుమార్ గారు నోట్లో చూస్తే ఒక్క అక్షర ముక్క రాని మీరు ఇన్ని కోట్ల రూపాయల బిజినెస్ టర్న్ ఓవర్, సినీ ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా చాలా అద్భుతంగా అంటే మీ లైఫ్ని అంత డిజైన్ చేస్తున్నారు. దీని వెనకాల ఏమైనా బలమైన శక్తి కానీ ఎవరైనా కారణం ఉన్నారా, లేకపోతే మీదంతా మీ ఓన్ డైరెక్షన్? మా ఫ్యామిలీ అంతే, ఇంకా మా మిస్సెస్. మీ ఇద్దరం డిజైన్ అంటే భార్య ఎప్పుడూ సహకరించాలి. ఇప్పుడు ఇంట్లో డిస్టర్బ్ లేకుండా ఉంటే ఎప్పుడు కూడా ఎదుగుదల పెరుగుతూనే ఉంటుంది. ఆ కష్టం కూడా ఉండాలి, ఆ కష్టం కూడా అలాగే డే నైట్ కష్టపడుతూనే దిగ. ఓకే, మీరు కష్టపడవచ్చు కదా, అంటే కష్టపడిన వాళ్ళు అందరూ కోటేశ్వర్లు అవ్వలేదు కదా అంటే దానికి కూడా మీకు ఆన్సర్ చెప్తా. ఇప్పుడు ఆ రోజు మీకు ఇన్ని కోట్ల రూపాయలు సంపాదన, కానీ నేను చదవలేదు, కానీ జీవితాన్ని చదివాను కనుక అందుకే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను, హిందీ మాట్లాడగలుగుతాను, తమిళ మాట్లాడగలుగుతాను, మలయాళం మాట్లాడగలుగుతాను, ప్రపంచ భాషలో ఏదున్నా అక్కడికి వెళ్ళి మేనేజ్ చేసుకొని నా బిజినెస్ నేను చేసుకొని రాగలను. నాకున్న లాంగ్వేజ్తో నేను ఇంకొకరు పెట్టుకోను, నాకున్న భాషతో, నాకున్న ఆలోచనతో, నాకున్న ఐడియాతో ఎదుటిని ఒప్పించగలుగుతాను. ఎస్, అవతల లాంగ్వేజ్ బట్టి నా లాంగ్వేజ్ నేను జాగ్రత్తగా నాకు అర్థమయ్యే విధంగా నేను చెప్పగలుగుతాను, ఆ చెప్పి వ్యాపారం చేయగలుగుతాను. ఏదైనా సరే, ఓకే, ఎలా సంపాదించారు? నేను దీంట్లో సింపుల్ ఇష్యూ, నేను సంపాదించడానికి దీంట్లో ఏమి లేదు. 2004, 2003, 2005, 2006 అదృష్టం కొలిది మేము కొన్న 700 రూపాయల గజాలు, 750 రూపాయల గజాలు ఈరోజు 100,000 రూపాయలు 70,000 అయ్యాయి. ఓకే, రియల్ దీంట్లో నిజం, అంతే తప్ప దీంట్లో ఏమీ లేదు. హైదరాబాద్లో కాదు కదా, అంత విశాఖపట్నం. విశాఖపట్నంలో హైదరాబాద్లో ప్రాపర్టీస్ అంటే మామూలుగా ఆ రోజులో 900 గజమైన ఇల్లు ఉండటానికి, ఇల్లు ఆఫీసులు అవన్నీ మేము కొనుక్కున్నాం, కానీ బిజినెస్ చేయలేదు. రియల్ ఎస్టేట్. ఓకే, అలాగా మాకు అక్కడి నుంచి అదృష్టం కలిసి వచ్చింది. అంటే ఆ రోజు కొన్న తర్వాత మార్కెట్ పెరిగింది, మార్కెట్ వాల్యూ. ఓకే, మార్కెట్ వాల్యూ పెరిగాయి, అంతే తప్ప ఇంకోటి ఏదో ఎవరో చేసేసారు, ఏదో చేసి ఏమీ జరగదు. ఆ రోజు ఎలా చేసాము, ఈరోజు కూడా అలాగే చేసుకుంటూ. కొన్నాళ్ళు వచ్చి నటికుమార్ అప్పుల్ అయిపోయాడు అన్నారు, కొన్నాళ్ళు నటికుమార్ దివాలా తీశారన్నారు, కొన్ని నటికుమార్ కోట్లు సంపాదించారన్నారు. కోట్లు సంపాదించడం అన్నప్పుడు నేను సంతోషించలేదు, బాధపడే రోడ్ల మీద ఓ బోలు మంది నటికుమార్ అప్పుల్ అయిపోయాడు, చెక్ బౌన్స్ కేసులు. వ్యాపారస్తుడు ప్రతివాడికి ఉంటాయి. ఈ ముక్కు సూటి తత్వం ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు మీరు?
అంటే అది ఒకటండి. అంటే నేను ఉన్న మా తల్లిదండ్రులు ఇచ్చిన నేర్పు అనవచ్చు. ఫస్ట్ నుంచి నేనైతే ముక్కుసూటిగానే ఫస్ట్ నుంచి ఉన్నాను. అలాగే అక్కడి నుంచి గురుగారికి వచ్చిన తర్వాత కూడా గురుగారు ఏదైతే ఏది ఏది ఎదిరించుకుంటూ వచ్చేవారో అది నాకు అలవాటు అయిందో తెలియదు, లేకపోతే ఆటోమేటిక్ వచ్చిందో తెలియదు. నాకు పుట్టుక నుంచి నేనైతే ఎవ్వరిని వదలలేదు. ఎందుకంటే అక్కడ అన్యాయం జరిగిందంటే నేను ఆ రోజుల్లోనే వెళ్ళి నేను ఆ పోలీస్ స్టేషన్ దగ్గర చిట్లలో డబ్బులు ఎత్తుకెళ్ళిపోతే వాళ్ళు తెలిపోతే డీటీ నాయక్ గారు కమిషనర్ ఉండేటప్పుడు అప్పట్లో నేను ఆ రోజులో నీళ్ళు కూర్చొని నాకు అలా న్యాయం జరిగేదాకా కదలని ముందుగానే వెళ్ళి కూర్చున్నాను. ముందుగానే ఉండేవాడిని. నన్ను అరెస్ట్ చేయాలంటే కూడా కష్టం. అంటే అప్పుడు ఎందుకంటే నాకు అక్కడ క్యాబ్ బుల్ట్ అక్కడ మంచి నాకు ఫాలోవర్స్ ఎక్కువ. మీ మీద రౌడ్ షీట్ ఓపెన్ అయిందా? దేనికి కారణం అంటే అప్పుడు రంగా గారు, నేను సిటీ ప్రెసిడెంట్ వంగవీటి మోహన్ రంగా గారి యాక్టివిటీస్లో నేను సిటీ ప్రెసిడెంట్ అని చెప్పేసి అయితే అప్పుడు ఏం చేశారంటే అందరినీ కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. అప్పట్లో జనార్దన్ రెడ్డి గారు తీయించారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో, ఎన్టీ రామారావు గారి టైంలో, ఎన్టీ రామారావు గారి టైంలో, రామారావు గారి టైంలో పెట్టారు. తర్వాత మాకు ఇది జనార్దన్ రెడ్డి నాగ నిర్భ జనార్దన్ రెడ్డి గారు వచ్చి తీయించారు. అప్పుడు మినిస్టర్ మాకు గురువారి గురునాథరావు గారు ఉండేవారు, ఆయన వచ్చి తీయించారు. రవివర్మ అని అప్పుడు టార్చ్ బోర్డ్స్ కొత్తగా తయారయ్యి మొత్తం టోటల్గా అంతా అంటే ఆ ఏరియా మాది ఏంటంటే ఒక స్లమ్ ఏరియా. ఓకే, పూర్ణ మార్కెట్ అనేది మీకు స్లమ్ బాగా. ఆ పూర్ణ మార్కెట్లో ఏంటంటే గొడవలు జరిగితే మొత్తం టోటల్గా అక్కడంతా భయమే. ఆ దాని మీద ఇంకా ఆ ఏరియాలో మేము రాధారంగ మిత్రం అంటే ఇంకా సిటీ రౌడీ షీట్ ఓపెన్ చేశారు. తప్ప రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఓకే, ఆ రౌడీ షీట్ 93 తీసా, 94 నేను హైదరాబాద్ వచ్చాను. అని ఇది ఇదే ఇదే మనస్తత్వం మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ప్లస్ అనుకోవచ్చు, మైనస్ కూడా అవ్వచ్చు. ఎట్లా మైనస్ అంటే అప్పటికి ఏమొస్తుందంటే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న మైనస్ ఎందుకు వచ్చిందో చెప్తా. ఇప్పుడు చాలామంది ఏంటంటే వ్యాపారస్తులు చేసుకున్నారు అందరు, వ్యాపారాల్లో నేను మైనస్ అయ్యా. వ్యాపారాలు చేసుకున్నారు అందరిలో నేను ఫైనాన్షియల్గా నా ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఇవన్నీ ఇచ్చేవాళ్ళు కానీ అమ్మో నట్టి కుమార్కి ఇస్తే రేపు పోతే మళ్ళీ అడగలేము. ఓకే, అమ్మో నట్టి కుమార్ అంటే అమ్మో గొడవ, నట్టి కుమార్ అంటే ఆ దాంట్లో మైనస్ అయ్యాం. కానీ నిజాయితీలోనే నిజాయితీగా మాట్లాడతాడు, నీతిగా మాట్లాడతాడు, ఎస్ ఏది ఉన్నా కూడా నిలబడతాడు, మనిషికి సపోర్ట్ చేస్తే నిలబడతాడు అన్న మాట వచ్చేటప్పుడు అది నాకు చాలా చాలా పెద్ద ప్లస్. ఓకే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇది, సినిమా ఇండస్ట్రీలో కూడా ఇదే ఇదే నాకు మంచి ఉంది, చెడు ఉంది. ఓకే, నిలబడతాడు, స్ట్రేట్గా మాట్లాడతాడు, కరెక్ట్గా మాట్లాడతాడు అనేది ఉంది నాకు. ఇక కొంతమంది ఫైనాన్షియల్గా అంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు నాకు అవసరం ఉండకపోవచ్చు, కానీ ఒకప్పుడు మంది నేను చాలా ఇబ్బంది పడ్డాను, చాలా కష్టం ఉంటాయి. అంటే ఇక్కడే కాదు అక్కడ కూడా పడ్డాను. కష్టపడ్డానంటే ఒక ఫీలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు అక్కడ చెప్పడం అంటే భయం. భయం, ఓకే, ఇవ్వడేమో మనం రేపు అంటే బయట వెళ్తుంటే భయంతో చూడడం, మళ్ళీ మనం కూడా రోజుకి 10-20 మంది 20-30 మంది వెళ్ళడం, ఇవన్నీ ఆ రోజుల్లో అది కరెక్ట్ అనిపించవచ్చు. తర్వాత అది నాట్ కరెక్ట్, అది కరెక్ట్ కాదు. అప్పట్లో డబ్బు లేక ల్యాబ్లో ఆగిపోయిన సినిమాలన్నింటిని కూడా మీరు తీసుకొని రిలీజ్ చేసేవారని విన్నాం. అది అది అంటే ఎందుకు అందుకు అంటే ఆ పని ఎందుకు చేయాలి? నా పాలసీ ఏంటంటే థియేటర్ అనేది దేవాలయం. ఓకే, ల్యాబ్ అనేది ఒక పూజ గది. ఓ, మనం సినిమా ప్రొడక్షన్ చేస్తాం, ప్రొడక్షన్ చేసిన తర్వాత మేము ఎలాగంటామంటే సినిమా డెలివరీకి ఉంటుంది. అంటే సినిమా డెలివరీ అంటే మన పురిటి నొప్పులు అంటే ఆ డెలివరీ అయిన తర్వాత రిలీజ్ ఎలాగుంటుంది ఎలాగుంటుందో నాకు ఆతృత ఉంటుంది. ఆ డెలివరీ డిలే అయిందనుకోండి డెడ్ బాడీ అయిపోతుంది. డెడ్ బాడీ అయిపోతే ఆ తీసిన నిర్మాత ఆశ గల్లంతరం అయిపోతుంది. ఆ నిర్మాత ఆశ గల్లంతరే కాకుండా దాంట్లో యాక్ట్ చేసిన హీరోలు కానీ, దాంట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ, దాంట్లో డైరెక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ వాళ్ళ ఆశ నిరాశ అయిపోయి వాళ్ళ జీవితం ఇన్నాళ్ళు కష్టపడిన జీవితం చాలా ఒక 100 మంది కుటుంబాలు వెనక్కి వెళ్ళిపోతాయి ఆ సినిమా ఆగడం వల్ల. అందుకే ఆ సినిమాలు రిలీజ్ ల్యాబల్లోకి ఆగకూడదు. డెలివరీ సినిమాని ఏ రేట్ అయినా తక్కువైనా ఒప్పైనా అందరినీ ఒప్పించి ఆ సినిమాని బయట వేసి ఆ నిర్మాతను బయట వేయాలి. ఆ టెక్నీషియన్ సినిమా బాగా తీసాడా లేదా, ఆ సినిమా టెక్నీషియన్ ఈ డైరెక్టర్ బాగా అయ్యాడా లేదా, ఆ దాంట్లో ఆర్టిస్ట్ హీరోయిన్ బాగా చేసిందా, సైడ్ ఆర్టిస్టులు బాగా చేశారా, ఆ టెక్నిక్ మ్యూజిక్ బాగా చేశారు, దాంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి చేస్తే మంచి చెడు చేస్తే చేసి ముందైతే వాళ్ళ సినిమా అయినంత అమ్మ మా సినిమా బయటకు వచ్చిందని నాకు సంతోషంలో 100 మంది ఫ్యామిలీలు చెప్పుకుంటారు. ఎప్పటికి ఎన్ని సినిమాలు రిలీజ్ చేసి ఉంటారు? అలాగా 200 పైన ఎక్కువే. అందరితో మాట్లాడి సెట్ చేసి అందరితో కూర్చొని ల్యాబ్లో 48 గంటలు నించుండేవాడిని. 48 గంటలు 54 అవర్స్ ఒక్కోసారి నించుని సినిమాలు అప్పుడు ప్రింట్లు
ప్రింట్లో అలాగే కూర్చొని అందరిని ఒప్పించి కూర్చోబెట్టి సెటిల్ చేసిన రోజులు చాలా ఉన్నాయి చేసాం. ఇప్పుడు శాటిలైట్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఈ శాటిలైట్ వ్యవస్థ నాశనం కావడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? బలమైన కారణాలు, బలమైన కారణాలు దానికి తొమ్మలపల్లి రామసచ్చిన అన్న. అంటే అప్పట్లో ఈయన వన్ డే మ్యాచ్ సినిమాలు తీయడం, అవన్నీ కూడా ఏదో చేయడం, దానికి సన్ టీవీలో అది ఆద్యం పోయడం, దానికి ఏదో పబ్లిక్ ఇష్యూ కోసం నెగిటివ్లు కావాలని దాని మీద ఎల్తో సినిమాలు తీయించడం, ఇదే సంథింగ్ జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే ఇంకెవరో సినిమాలు కొండం మానేశారు. మంచి సినిమా కూడా వాల్యూ లేదు, మంచి సినిమా కూడా వాల్యూ, ఎంతమంది చిన్న సినిమాని కొనివారు. తర్వాత ఏమైందంటే డిజిటల్స్ వచ్చాయి, ఈ డిజిటల్స్ రావడం వల్ల మార్కెట్ పడిపోయింది. ఈ డిజిటల్స్ ఎప్పుడైతే వచ్చి ఓటీటీ వచ్చింది, ఓటీటీ తర్వాత ఏటీటీ వచ్చింది, చిన్న సినిమాలు మొత్తం టోటల్గా ఎప్పుడైతే డిజిటల్ వచ్చిందో ఫోన్లో కూడా సినిమా తీసేయడం, ప్రతి ఒక్కరు సినిమా ఒక నలుగురు పిల్లలతో అయితే నలుగురు కలిపి సినిమా తీయడం, అందరూ డబ్బింగ్ రోడ్లు ఇంట్లోనే డబ్బింగ్ అయిపోతుంది, ఫోన్లోనే డబ్బింగ్లు చేసేస్తున్నారు, లేకపోతే మొత్తం టోటల్గా డిఏ 100,000 రూపాయలు 50,000 25,000 కూడా చేసేస్తున్నారు. అంటే అన్నిటి కూడా డిజిటల్లోకి వస్తాడు. ప్లాట్ఫామ్ ఏంటంటే చేతిలోకి ఫోన్ వచ్చింది, సినిమా చేతిలో ఉంది అంతే. చేతిలోకి ఫోన్ వచ్చింది, సినిమా చేతిలో ఉంది, దానివల్ల మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా మొత్తం సాటిలైట్ చిన్న సినిమా స్మాల్ బడ్జెట్ మూవీస్ వ్యవస్థ నాశనమైంది. దాని ఎప్పుడైతే థియేటర్ కాడికి వచ్చేటప్పుడు థియేటర్కి బడ్జెట్ పెరిగిపోయింది, రేట్లు పెరిగిపోయాయి, థియేటర్ టికెట్ రేట్స్ పెరిగిపోయాయి, దానివల్ల థియేటర్లో రిలీజ్ చేసుకోవడానికి చిన్న సినిమాకు బతుకులేదు. అలాగే దాంట్లో డిజిటల్లో కొనడానికి లేరు, సాటిలైట్లో కొనడానికి లేరు, అవుట్ రేట్స్ కొనడానికి ఇది అదర్ లాంగ్వేజ్ కొనడానికి లేరు. చిన్న సినిమా బాగుందంటేనే సూపర్ హిట్, బాగులేదు అనుకుంటలేదు, నూటికో కోటికో ఒక సినిమా హిట్ అవుద్ది, ఆ పేరు చెప్పుకొని మళ్ళీ మొత్తం టోటల్ సినిమాలు ఇన్ని తీసామని మళ్ళీ అనుకోవడమే తప్ప ఆ ఊహించుకొని వాళ్ళ హీరో అయ్యా నేను ఎందుకు అవ్వలేదు, అంత పెద్ద హిట్ అయింది నేను ఎందుకు హిట్ చేయకూడదు, కాందార హిట్ అయింది కాందార కంటే నా సినిమా పెద్ద హిట్ ఎందుకు అవ్వకూడదు, కాందార ఎందుకు హిట్ అయింది అనేది మనం ఆలోచించడం కాదు, మనం ఎంత ఎలాగ ఎంత బాగా తీసామనేది ఆలోచించాలి తప్ప ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ పరిస్థితులు వచ్చాయి ఓకే, కనుక అందుకే ఈ శాటిలైట్ వ్యవస్థ నాశనం అయిపోయింది. ఓకే, మీరు తరుణ్ తోటి యుద్ధం అనే సినిమా మీరు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు, అంటే నష్టపోయారంటగా చాలా నష్టం వ్యాపారం కామన్ అండి, ఇది వ్యాపారం చెప్పే కదా దాకా లాభ నష్టాలు అనేది వ్యాపారంలోని నష్టపోయి. ఇంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నట్టి కుమార్ గారు ఒక సినిమాకి డబ్బులు పెట్టి చేతులు కాల్చుకోవడం అనేది అది మీ ఎక్స్పీరియన్స్కి ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? డైరెక్ట్ రాంగ్ జరిగింది అక్కడ, అంటే చెప్పిన కథ వేరు, అక్కడ తరుణ్ తప్పో లేకపోతే నా తప్పో లేకపోతే ఎవరి హామీ గౌతమి తప్ప ఎవరిది లేదు. అక్కడ డైరెక్టర్ ఏంటంటే ఒక కథ ఒకటి చెప్పాడు, కథ ఎక్స్ట్రాడినరీ, శ్రీహరి గారు కూడా దాంట్లో ఉన్నారు. ఓ, శ్రీహరి గారు తరుణ్ మా హామీ గౌతమి మేమే తీసుకొచ్చాం ఫస్ట్ హామీ గౌతమి చాలా అందరు సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. చెప్పిన కథ ఒకటి, తీసిన సినిమా ఒకటి, దానివల్ల అప్పటికే ఆల్రెడీ మనం 4-5 సినిమాలు లాస్లో ఉన్నాం. లాస్లో ఉండేటప్పుడు కొంచెం ఇంకేంటి ఎందుకు వెళ్ళిపోతుందని ఆగిపోయాం. ఆ తర్వాత సినిమా ఆపేసాం, ఆ సినిమా తర్వాత మనం సినిమాలు చేయలేదు. ఆ సినిమా తర్వాత సినిమాలు చేయలేదు ఇంకా. ఓకే, అంటే నేను ఎందుకు అడిగానంటే మీరు చాలా క్యాల్కులేట్గా ఒక పద్ధతి క్యాల్కులేట్గా ఉంటాం, క్యాల్కులేట్గా ఉన్న దాంట్లో తప్పు జరిగింది. ముందు కథ వినలేదా ఆ సినిమా? కథ వేరు, తీసుకున్నప్పుడు మీకు ఎందుకు అనుమానం వచ్చిందా? తీసింది వేరు, లేదు అనుకున్నట్టు తీయలేదు. ఓకే, దాన్ని అనుకున్నట్టు తీయలేదు, అందుకే మేము అది ఆల్రెడీ ఫ్లాప్ అవుతుందని డిసైడ్ అయ్యాం. నేను కూడా హీరో గారు, నేను తరుణ్ అందరూ కూర్చొని ఫ్లాప్ అయిపోతుందని డిసైడ్ అయ్యి ఆగకూడదు. ఇందాక చెప్పాను కదా, ఫ్లాప్ అయినా కూడా మన ఇంట్లో ఉండకూడదు, రిలీజ్ అయిపోవాలనే ఉద్దేశమే సినిమా చేసాం అంతే. ఓకే, ఇప్పుడు తమిళ సినిమా కూడా అదే విధంగా 3 అనే సినిమా, కొలవేరి 3, అది అప్పుడు దాని ఓపెనింగ్స్ కూడా నేను కూడా రావడం జరిగింది ఆ సినిమాకి, ఎక్కడ మన తాజ్ డెక్కన్లో చేశారు. అవును, ఎస్, ఆ సినిమా కూడా మీరు చేతులు కాల్చుకున్నారు అని బాగా మార్కెట్లో. ఆ సినిమాలు బాగానే ఉంటారు, అంటే ఏవి ప్రాఫిట్స్ లేవు, ఓకే హ్యాపీ. అంటే అక్కడ ఏమైంది, పెట్టిన డబ్బులన్నీ వచ్చినట్టే వస్తాయి. ఎందుకంటే తరుణ్ ఇది ధనుష్ సుతియాష్ను అప్పుడు ఫస్ట్ టైం, అవును వాడిద్దరు, అవును ఫస్ట్ టైం ల్యాండ్ చేసాం ఇక్కడ. సైమల్టేనియస్ లాంగ్వేజ్ ఆ ధనుష్ అన్న వ్యక్తి ఇక్కడ ఎవరికి తెలియదు, తమిళ్లో తెలుసు కానీ ఇక్కడ తెలియదు. ఫస్ట్ సినిమా అదే 3 చేసాం లాంగ్వేజ్ సైమల్టేనియస్ రిలీజ్, 400 థియేటర్స్ చేసాం. అయితే వాళ్ళ ఫాదర్ కస్తూర్ రాజా గారు ఇది మాకు అగ్రిమెంట్ చేసుకున్నాం, వాళ్ళు మాకు హ్యాపీ, బాగానే చేసాం. అయితే అది ఎక్కువ మిగలలేదు, కాకపోతే 3 రోజులు ఆడి 4 రోజులు ఫ్లాప్ అనుకున్నాం. ఫ్లాప్ అంటే కొన్ని సినిమాల వల్ల అది ఫ్లాప్ అవ్వాల్సి వచ్చింది. మరి అదే సినిమా మొన్న రిలీజ్ చేస్తే అసలు మామూలుగా బీభత్సంగా రిలీజ్ కొట్టింది. ఎందుకంటే ఇప్పుడు తరుణ్ ధనుష్ అనే వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయాడు, అవును ఇప్పుడు టాప్ స్టార్ అయ్యాడు అక్కడ. ఫస్ట్ మనమే తెలుగులో పరిచయం చేసినాం ఒక రకంగా అయితే 3 నుంచి, అంతేనా? అంటే సినిమా మొత్తం ఫ్లాప్ అయినా కూడా పాట చాలా ఫేమస్ అవ్వడం వల్ల మీకు ఆ సినిమా మనం ఆయన్ని తెలుగులో ఫస్ట్ తీసుకు అప్పుడు ఎక్కలేదు జనాలకి, 3 రోజులు ఎక్కింది కానీ తర్వాత ఎక్కలేదు. ఇప్పుడు తర్వాత అది అనుకోకుండా ఈ సినిమా మనం బాగా ఇట్టేది. డిస్ట్రిబ్యూటర్గా గోపాల గోపాల విషయంలో మీ జడ్జిమెంట్ ఏమైంది? అసలు ఏమైంది, బాగానే ఉంది కదా జడ్జిమెంట్, ఏదో తప్పింది
అనేది మనకు తెలిసినటువంటి ఆ విషయంలో నో డౌట్. ఆ గోపాల గోపాల విషయంలో ఆయన ఆ రోజు సురేష్ బాబు గారు నాకు ఇవ్వన సినిమా అన్నారు. అప్పుడు చెప్తే ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కంపెనీ మీద కొనుక్కొని మాకు సినిమా ఇచ్చారు. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్తో మీకు మంచిగా ఇప్పుడు మంచి ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఉన్నాయి అంటే ఆయన ఆ రోజుల్లో మేము ఏంటంటే మా ఇది చెప్పే కదా ఈ పొలిటికల్ వార్ లాగా ఈ ఛాంబర్ వార్ నడిచేది ఇల్లీజుల్లో మూనపల్లిలో నడిచేటప్పుడు ఆయన నాకు సినిమా ఇవ్వనన్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఆయన కంపెనీ మీద కొనుక్కొని మాకు ఇచ్చారు శరత్ మాలర్ గారు వాళ్ళు. ఓకే ఓకే అది ఏం వస్తుంటాయి అంటే మాకు సురేష్ బాబు దాంట్లో మాకేం డిస్పోర్ట్స్ లేవు. ఇప్పుడు లింగ అంటే రజనీకాంత్ గారి సినిమా కూడా లింగ తీసుకుని ఆ విషయంలో కూడా కొంచెం అంటే ఎక్కువ మార్జిన్కి ఏమైనా వెళ్ళినట్టు అంటే ఎక్కువ మీరు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టారా? పెట్టాం. దాంట్లో ఏం జరిగిందంటే యాక్చువల్గా నాకు వాళ్ళకి నాకు ఉన్న రిలేషన్ మీద కొంచెం ఎక్కువ రేట్ పెట్టడం జరిగింది. ఓకే దాంట్లో లాస్ వచ్చింది. లాస్ వచ్చింది లాస్ వచ్చింది దాదాపు 2 కోట్లు పైన పోయింది. అబ్బా 2 కోట్లు 250 పోయింది. అది రజనీకాంత్ గారికి ఏం సంబంధం లేదు, రాక్లేని వెంకటేష్ గారికి ఏం సంబంధం లేదు. హీరోస్ ఇంటర్నేషనల్తో కొన్నాం కంపెనీ, చెప్పే కదా నష్టమైన లాభమైన భరించాలి. మన ఇష్టంగా అయితే సినిమా కొన్నాం కాబట్టి ఇష్టపడి సినిమా చేయాల్సింది. అది ఇప్పటి వరకు మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలలో అంటే బయట సినిమాలు కొనడం కావచ్చు అయినా ఎక్కువ లాసులు ఉన్నాయా లాభాలు ఉన్నాయా? నాకు ఎక్కువ లాభాలు లేవు, ఎక్కువ లాసులు లేవు. ఏదైనా సరే నేను లాభం అనేది షార్ట్ టైం లాభం చూసుకుంటాను, తక్కువ లాభం చూసుకొని నేను అమ్మేసుకుంటాను. సినిమాని ఏదైనా బిజినెస్ చేసుకొని దాన్ని బయటపడాలని చూసుకుంటాను. అలాగే నాకు లాభం ఎక్కువ లాసులు కూడా రావడానికి అవకాశం రావు, ఎందుకంటే తక్కువలోనే నేను బయటపడతాను మార్జిన్లో. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉంటాను. అలాగే అంత జాగ్రత్తలో ఉన్నా కూడా లాసులు ఉన్నాయి కొన్ని, లాభాలు కొన్ని ఉన్నాయి. అలాగే లాభాలు కొన్ని ఉన్నాయి, లాసులు కొన్ని ఉన్నాయి. అందుకే బేర్ చేసుకుని వెళ్ళడమే తప్ప ఇదే వ్యాపారంలో లాభం ఉంటే వ్యాపారం చేస్తాను, నష్టం వస్తే వ్యాపారం చేయడం ఉండదు కదా. అంటే నేను అనేది చేయాల్సింది. ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, బాగా ఆడుతుంది అన్న ఫీలింగ్. తమిళలో తెలుగులో కావచ్చు. ఎక్స్పెక్ట్ చేసి నేను చేశాను కానీ చేయలేదు యాక్చువల్గా. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసి రేట్ ఎక్కువ పెట్టలేదు. అది అనుకున్న సమయంలో ఆ రేట్ ఎక్కువ పడాల్సి వచ్చింది. ఒక పోటీ దాని మీద పోటీ అంటే ఆ కంపెనీ మాకు కావాలనే ఉద్దేశంతో మేము చేయాలనే ఆలోచనతో మేము చేసాం అంతే. మీరు ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారు, బాగానే చేస్తున్నారు, మీ బిజినెస్ అనేది రన్ చేసుకుంటున్నారు, కానీ ఫ్యామిలీలో ఉన్న మీ పిల్లలతో కూడా సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్గా ఎందుకు అంటే ఈ మళ్ళీ ఆ కావడం ఎందుకని నా ఉద్దేశం? కాదు కాదు, యాక్చువల్గా నేను 2014 నుంచి సినిమాలు చేయకూడదని డిసైడ్ అయిపోయాను. ఎందుకు అంటే వద్దు అంటే అయిపోయింది. ఇప్పుడు మేము చేసాం ఛానల్ చేసాం సినిమాలు, ఇప్పుడు వేరే వేరే బిజినెస్లు ఉన్నాయి, చాలా బిజీగా ఉన్నాం. ఇక డిస్ట్రిబ్యూషన్ కానీ బిజినెస్లు కానీ అన్నీ ఆపేసాం. ఓకే ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ చేసి క్లోజ్ చేసేసి 2018 కాడికి వచ్చేటప్పుడు అన్ని ఆపాలను ఆపుకున్నాం కాబట్టి ఇక మళ్ళీ పిల్లల్ని నట్టి ఎంటర్టైన్మెంట్ క్యూటీ ఎంటర్టైన్మెంట్ అనేది పిల్లల పేరు మీద మళ్ళీ స్టార్ట్ చేసాం. ఓకే కానీ మీ పిల్లలతో తీశారు కదా, సో డబ్బులు ఏమైనా ఆగం చేసుకున్నారా ఈ విషయంలో? మా పిల్లల విషయంలోని మా ఎందుకంటే మేము క్లియర్ కట్గా ముందు అనుకుంది ఏంటంటే ఇది డబ్బు వస్తుంది అని తీయలేదు మేము. ఓ ఈ డబ్బు పోతుందని తీయలేదు, ఈ డబ్బు వచ్చేసి మేము లాభాలు సంపాదిద్దాం తీయలేదు. మా అబ్బాయికి ఒక సినిమా తీయాలి, అది కానీ ఆ పర్ఫార్మెన్స్ బాగుంది, అది బాగుంది, సినిమా బాగుంది, యాక్టింగ్ బాగుంది అంటే 2వ సినిమా వస్తుంది. లేకపోతే అది ప్రొడక్షన్ ఆల్రెడీ నట్టి సెంటర్మెంట్ ప్రొడక్షన్గా అటు నిర్మాతగా ఉంటాడు అంతే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మన న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేసి వచ్చాడు హీరోగా డైరెక్టర్గా, కనుక అవకాశం ఉంటే వస్తుంది, లేకపోతే దాన్ని వదిలేసుకోవాలి. ఓకే అంటే పరిచయం చేద్దాం అనుకున్నారు హీరోగా మీ అబ్బాయిని? ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. బాబుకి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే నేను హీరో అయిపోవాలి, నా నేను చాలా చాలా గొప్పవాడిని అయిపోవాలని లేదు. జనాలు చూస్తే రిసీవ్ చేసుకోవాలని బట్టి నసీబు కూడా ఉండాలి. నాకు చాలాసార్లు డౌట్ వస్తుంది నట్టి కుమార్ గారు, అది మీలో మీ నుంచి నేను క్లారిటీ తెచ్చుకుంటాను. సినిమా ఫీల్డ్లో అదృష్టం కూడా ఉండాలంటారు నిజంగా, టాలెంట్ ఉంటేనే సరిపోదు అంటారు. నేను అదే చెప్పాను కదా, నట్టి కుమార్కి ఆఫీస్ బాయ్ నుంచి స్టేజ్ రావడానికి అదృష్టం కూడా కలిసి వచ్చింది. అందరికీ రావాలంటే రాదు, అది అది ఎవరికి అది ఒక కళ, ఒక కనుక అలా నా పిల్లలకు అదృష్టం ఉంటే వస్తారు. కాకపోతే వాళ్ళు బిజినెస్లో నాటిలోనే ఎవరి కాలు సెట్ అవుతున్నారు, సెట్ అయిపోతారు కూడా, ఇస్ నో డౌట్. కనుక మా పాప నేను చేస్తాను అన్నది. ఓకే డిఎస్జే చేసాం, ఒక మంచి కథ కథలతో 2 సినిమాలు నేనే డైరెక్షన్ చేశాను. ఆ కథ చేసేటప్పుడు చాలా కథ మంచి కథ బాగా చేసాం, బాగానే పర్లేదు, యావరేజ్లో ఆడింది. ఫస్ట్ డెవిల్గా చూపించారు మీ పాప అంటే ఆ క్యారెక్టర్ ఆ ధైర్యం కూడా. ఫస్ట్ సినిమా అసలు సినిమా కోసం కాదు కదా, యాక్టింగ్గా తిరిగిన అమ్మాయి వచ్చి ఒక డెవిల్గా అంత మొత్తం ఎక్స్ట్రార్డినరీ డైలాగ్ వర్షన్లోని ఆ సింగిల్ డైలాగ్ వర్షన్లో నా ఎమోషనల్లో చేయడం వంటిది నాట్ జోక్. డిఎస్జే ఆర్టిస్ట్, ఒక ఆర్టిస్ట్కి అంటే నిజమైన ఆర్టిస్ట్ అనేది అమ్మాయి నిరూపించుకుంది. ఓకే
ఎందుకంటే చాలా వయసు వచ్చాయి, చాలా మొత్తం ఆపరేషన్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు అందాక చేయదలుచుకోలేదు. ఎందుకంటే కన్నమ కొన్ని వేరే కోర్స్ అయి నడుస్తున్నాయి, మొత్తం టోటల్గా లా చదువుతుంది, ఇవన్నీ ఉన్నాయి. కనుక అందుకనేసి ఏంటంటే అవుతున్నాయి కదా, సైకాలజీ చేసింది డాక్టర్ చేసింది కనుక అలా చదువుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక ఆమెకు అంత ఇంట్రెస్ట్ ఉంటే అది ఇష్టం. సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. ఓకే, కానీ ఎవరన్నా ఎవరైనా హీరోయిన్గా ఫస్ట్ ఒక మంచి ఒక అందమైన అమ్మాయిగా ఎలివేట్ చేయాలనుకుంటారు, బట్ మీరు దెయ్యంతో సహజీవనం అనే కాన్సెప్ట్. సినిమా జనాలకు నచ్చాలి, మనకు కాకి పిల్ల కాకే ముద్దు, మన పిల్ల మనకు ముద్దు కాదు, జనాలకు నచ్చాలి. జనాలకు నచ్చే సినిమా మనం తీయాలి, కానీ మనకు నచ్చే సినిమా జనాల మీద రుద్దకూడదు. కనుక అలా మేము నప్పించాం, జనాలకు నచ్చింది, సినిమా చూశారు, చాలా కామెంట్స్ వచ్చాయి, చాలా చాలా బాగా వచ్చింది, చాలా బాగా యాక్ట్ చేసిందని ఇప్పటికీ చెప్తారు. వచ్చినాయి డబ్బులు దానికి? రాలేదు, రాలేదు. సాటిలైట్ ఇప్పుడు డిజిటల్ సాటిలైట్ ఇంకా అమ్మాలి 5 లాంగ్వేజెస్, అది షార్ట్లో వస్తాయి, డబ్బులు వస్తాయి, ఏం ప్రాబ్లం. మా డబ్బులు పోవు, మీ డబ్బులు పోవు, రెండు సినిమాలు పోవు. ఓకే, కానీ ఈ మధ్య కాలంలో ఆర్జీవి గారితో మీ అనుబంధం చాలా పెనవేసుకుపోయా అంటే, అనుబంధం ఎంత పెనవేసుకుపోయారో అంతే విధంగా గొడవలు పడ్డారు, అంత తొందరగా మళ్ళీ కలిసిపోయారు. ఏంటి అసలు దానికి కారణం ఏంటంటారు? మీకు ఇందాలో మాట చెప్పాను ఫస్ట్ ఫస్టే, అందరితో చెప్పడం వేరు, ఆర్జీవి గారితో స్పెషల్ ఉంటుంది. అంటే ఆర్జీవి గారు నేను మంచి ఫ్రెండ్స్, 2009లో అడవి సినిమా చేసాం, అక్కడి నుంచి మా జర్నీ బాగుంది, మంచి జర్నీ, మంచి బాగుంది. తర్వాత అమరాజులో కడపరెడ్లు, తర్వాత లక్ష్మి ఏంటి డిష్ బోర్డు, అలా చేసుకుంటూ వెళ్తున్నాం, బ్యూటిఫుల్ అలా చేసుకుంటూ వెళ్తున్నాం. వెళ్తున్న సమయంలో కొంచెం ఏంటంటే ఫైనాన్షియల్గా నేను బయట మధ్య నుండి ఇప్పించడం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదో చిన్న చిన్న ఇష్యూస్లో ఒక చెప్పిన మాటలు, అంటే ఇది ఛాంబర్లో ఉన్న వ్యక్తినే పెట్టారు, వ్యక్తి ఫిట్టింగ్ పెట్టి నట్టి కుమారు మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, నట్టి కుమార్ అకౌంట్ రిలీజ్ చేద్దాం ఏదో చెప్పారు. ఆ సమయంలో ఆయన నమ్మాడు, నమ్మి మనకు ఇవ్వకుండా వేరే వాళ్ళు సినిమా ఇవ్వడం, ఆ డబ్బులు ఏదో ఆపడానికి ప్రయత్నం చేయడం, ఏదో సంథింగ్ జరిగింది. అప్పుడు నా ఈగో హర్ట్ అయింది. అప్పుడు నాకు అంతా వీళ్ళు ఎవరైతే నాకు డబ్బు ఇవ్వాల్సి ఉండి నన్ను అడిగారో, నేను సేమ్ ఫీల్ అయ్యి ఇమీడియట్లీ నేను ఆయనకు చెప్పాను, రిక్వెస్ట్ చేసుకున్నాను, రిక్వెస్ట్ చేసాను, అవ్వలేదు, ఇంక మేము కోర్టుకి వెళ్ళాం. తర్వాత కోర్టు దాకా వెళ్ళారు, ఓ చాలా ఆఖరికి ఏమైంది, ఇద్దరం కలిపి కోర్టుకి లాయర్లకి డబ్బులు ఇచ్చుకొని పోగొట్టుకొని మళ్ళీ ఇద్దరం కలిసే ఉన్నాం, ఇసు మళ్ళీ అలా సినిమాలు చేస్తున్నాం, మళ్ళీ సూపర్ సూపాపు చూపుకున్నాం. కానీ ఈ దాంట్లో పద్యలో పెట్టిన వాళ్ళకి మధ్యలోనే పోయారు, మేము ఇద్దరం కలిసే ఉన్నాం. ఈ అనార్థం అనేది జరిగింది, మీరు వేసారా కోర్టుకి? తప్పదు కదా పరిస్థితి, వెళ్ళిన ఆయన దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఆయన ఇద్దరం అనుకున్నాను, ఇద్దరుగా అయిపోయింది, ఈరోజు హ్యాపీగా ఉన్నాం. కానీ ఎలా ఎలా ఉంటారు ఆయన మీతోటి ఆర్జీవి గారు? చాలా మంచివాడు అండి, చాలా మా ఫ్యామిలీ మెంబర్ ఆయన కూడా, మా ఫ్యామిలీ అందరితో కూడా చాలా క్లోజ్ ఉంటాడు అండి. మరి బయట ఆయన మీద వచ్చే కామెంట్స్ అవన్నీ బయట మాట్లాడండి, కామెంట్స్ కానీ ఆయన మామూలుగా వ్యక్తిగా చాలా మంచివాడు. జగన్ గారిని దొడ్డిదారులు వెళ్ళి కలవడం, ఇవన్నీ వార్తలు చాలా హల్చల్ చేశాయి. ఏంటి అసలు దాని 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 రకాలు ఏమైనా కథ ఉందంటారా? కదండి, ఒక మాట, ఇప్పుడు జగన్ గారిని కలటానికి వెళ్ళినప్పుడు నేను జగన్ గారిని కలుస్తున్నా, ఎస్ ఇదిగో పలానా టైంలో ఉన్నా, ఇదిగో సీఎం గారిని కలుస్తున్నా, ఇదిగో సీఎం సెక్యూరిటీ గారి దగ్గర ఉన్నా, ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా సెల్ఫీలు దిగే వాళ్ళకి కావాలి. కానీ ఇస్ ఆయన వెళ్ళిన వరకు, ఆయన సీఎం గారిని వెళ్ళిన వరకు అఫీషియల్గా ఆయనకి ఏదో పని ఉంది, ఆ పని మీద ఏం మాట్లాడారో ఏంటో అందరూ మాకు తెలుస్తుంది, ఆ వర్క్లో ఆయన వెళ్ళాడు. ఎందుకు కలిశారు, ఏమైనా కారణాలు చెప్పగలుగుతారు? ఎందుకు కలిసే 100 ఉంటాయి సార్ దాంట్లోనే, అది మీడియాకి చెప్పలేము. కానీ ఆయన కంపల్సరీ సినిమాకు సంబంధం లేదు, సినిమాకు సంబంధం లేదు, పొలిటికల్గా వేరే విషయాలు ఉన్నాయి అంతే తప్ప సినిమాకి ఏం సంబంధం లేదు. ఈ సినిమా తీయడం కోసం లేకపోతే ఇంకోటి ఆయనతో డిస్కషన్ లేదు, లేదు మీకు తెలిసినా చెప్పరు ఈ విషయం? లేదు, డిస్కషన్ లేదు. నేను ఎందుకు కలిశారనేది, ఎందుకు కలిశారు నాకు తెలుసు, కానీ చెప్పం, మీడియాకి చెప్పే కావు. సో మొత్తానికైతే ఆర్జీవి గారు ఆ వెళ్ళిన ఎపిసోడ్ని మాత్రం చాలా పెద్ద ఎత్తున మాత్రం మీడియాలో ఫోకస్ చేశారు. అది మీడియా, ఇప్పుడు మీడియా వెళ్ళి మీడియా ఒక్కొక్కరు ఒకరు డిస్టర్బ్ పెట్టారు, పవన్ కళ్యాణ్ మీద సినిమా తీస్తున్నారు అని ఒకరు, లేకపోతే ఇంకొకరి మీద సినిమా తీస్తున్నారు ఒకరు, ఒకరు జగన్నాథ్ రథజగ్ జగన్ అదే ఒకరు, ఒకరు ఇంకొకటి, ఒకరు ఇంకొకటి, అన్ని ఇష్టం అయితే ఎవరు ఎవరు ఊహించుకున్నారు చెప్పేశారు. తెలుసు అంటున్నారు నటి కుమార్ గారు, ఎప్పటికైనా బయట పెడతారా? ఇప్పుడు కాకపోయినా అవసరం లేదండి, అది అవసరం లేదు, చెప్పే విషయాలు కావు కదా, చెప్పే విషయాలు అయితే మీకు ఇప్పుడే చెప్తుంటారు ఆయన కానీ నేను కానీ.
అక్కడ ఇంటిన్నాళ్ళుగా అదేమి చెప్పే విషయాలు కావు. వెళ్ళారు, ఆయన లంచ్ చేశారు, ఏ విషయం ఉన్నా ఏం మాట్లాడారు, ఏదో మొత్తం టోటల్గా ఇండస్ట్రీ కోసం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు మాట్లాడుకున్నారు తప్ప ఈ విషయాల కోసం అయితే, ఈ సినిమాల కోసం, వాటి కోసం ఆయనతో డిస్కస్ చేసి అంత 2 గంటలు టైం స్పెండ్ చేసి, అంత ఆయన సీఎం గారికి టైం లేదు, ఆయనకి కనుక సీఎం గారు 2 గంటలు స్పెండ్ చేసి నా సినిమా తీయమనంత స్టేజ్లో ఆయన లేడు, ఆయన అడిగి సినిమా తీసే స్టేజ్లో ఈయన లేడు. అంటే జనం ఏమనుకున్నారు, మీడియా జనం ఏమనుకున్నారంటే, ఆయన అధికారంలోకి వచ్చే తర్వాత వచ్చే ముందు యాత్రని సినిమాతోటి కొంచెం ఆ సినిమా ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంది ఆయన గెలుపులో కారణం. సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన పేరు మీద ఏదైనా ఒక మంచి సినిమా డైరెక్షన్ చేయమని చెప్పడం కోసం సమ్ ఇలాంటి వార్తలు, ఆయన అంత అవసరం లేదు. ఆయన ఒకటేనండి, నేను ఒక్క మాట చెప్తున్నాను, మళ్ళా వర్మ గారు, నేను, ఆలియో, పోసాని కృష్ణమురళి గారు, మేమందరం వెళ్ళిపోయి కష్టపడిపోయి ఓట్లు వేసేయండి ఓట్లు వేసేయండి అంటే మా ముఖాలు చూసి రెండు ఓట్లు కూడా వేయరు. ఈజ్ ద మ్యాన్ యాజ్ జగన్మోహన్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గడప గడపకి అక్క జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెల్లి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓటేయండి అంటే ఆయన ఒక్కడిని చూసి ఓటేస్తారు తప్ప మమ్మల్ని పబ్లిసిటీలో చూసి ఓటేయరు. ఇది నిజం. ఇప్పుడున్న ఎమ్మెల్యేని, మంత్రులను కూడా చూసి ఓటేయరు, వాళ్ళని చూసి కూడా ఓటేయరండి. జగన్మోహన్ రెడ్డి చూసి ఏ ఓటేస్తారు, ఏ ఎమ్మెల్యే ఆయన అభివృద్ధి కార్యక్రమం చూసే ఓటేస్తారు తప్ప ఈ జనాలు మేము గెలిచాం మా ఇండివిజువల్ అనుకుంటాం తప్పే. మీ ఉద్దేశం, నా ఉద్దేశం ఆంధ్ర వ్యక్తిగా ఒక, అంటే సరే ఆంధ్ర తెలంగాణ పక్కన పెడితే సరే, ఒక మీరు వైజాగ్ వ్యక్తిగా జగన్ ప్రభుత్వం యొక్క పనితీరు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది, చెడు కూడా ఉంది. మంచిగా అనిపిస్తుంది, ఎంప్లాయీస్ అనేది ఆయన చేతిలో కంట్రోల్లో లేరు. ఓ, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ. ఎస్, పోలీస్ వ్యవస్థ సగం మంది ఇది మొత్తం టోటల్గా ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు కంట్రోల్ ఉన్నారు. కొంతమంది చంద్రబాబు నాయుడు కంట్రోల్ కొత్తగా చెప్తున్నారు, మొత్తం అంతా కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నారని అంటుంటే మీరు చంద్ర ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆధీనంలో ఉన్నారు. ప్రతిపక్షం మొత్తం టోటల్గా ప్రతిపక్షం కంట్రోల్లో రెవెన్యూ అవన్నీ కంట్రోల్లో పెట్టుకొని ఇది మొత్తం టోటల్గా ఈ వ్యవస్థ కొంతమంది గవర్నమెంట్ వ్యవస్థ నుంచి ఈ గవర్నమెంట్కి నష్టం వచ్చే పనులు చేస్తున్నారు. కానీ ఈసారి 175కు 175 రావాలని కోరుకుంటున్నారు. అంటే అంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉందా ఆంధ్రప్రదేశ్? నాయకుడు 175 కావాలని కోరుకోకపోతే మాకు వచ్చి మాకు 130 వస్తే చాలు, మేము తర్వాత మిక్స్ అనిపించట్లేదు అని. నో, నాయకుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, నాయకుడు ఆయన, నాయకుడు 175 గెలండి అని అంటాడు. ఇప్పుడు టార్గెట్ 175 అంతే. ఎస్, మొత్తం నేనున్నానండి, కేపాల్ 175 గెలుస్తానంటుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలటానికి తప్పే ఉందండి. కారం వచ్చేంత వరకు వస్తే చాలు సీట్లు అనుకునే అనుకోవడం అలాంటి ఏముండదు అంటారా? కాదు సార్, కార్యకర్తలకి ధైర్యం నింపడానికి 175 గెలాలి, కుప్పం సీటుతో ఎండ్ అవ్వాలి, కుప్పం సీటు కూడా మనమే గెలాలి, చంద్రబాబు నాయుడు ఓడిపోవాలి. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఓడించడానికి టార్గెట్లు వెళ్ళండి, అంత తప్పలేదు కదా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు లాస్ట్లో పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అన్నారు, 175 గెలాలి, జగన్మోహన్ రెడ్డిని ఓడించేయండి అన్నారు. అది ఆయనదే తప్పులేదు, అంతే కదా. ప్రతి పార్టీ సార్, చిన్న పార్టీ నించున్నప్పుడు ఇండిపెండెంట్ కూడా గెలుస్తాననే ఓటు వెళ్తాడు సార్. సరే, ఇక రాజకీయాలు పక్కన పెడితే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో జరుగుతుంది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీకు మంచిగా అనిపిస్తుంది అంటున్నారా? ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉందా? ఓ, ఛాంబర్ ఉందా? రివర్స్ క్వశ్చన్. ఓకే, 4 సంవత్సరాల నుంచి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్ అంటే ఒక ప్రొడ్యూసర్గా మీరు ఈ క్వశ్చన్ ఎందుకు అనుకుంటున్నారు? ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్ ఉంటే గవర్నమెంట్లో చిరంజీవి గారిని ఎందుకు పిలుస్తాయి? స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని ఎందుకు పిలిచాయి? మరి చిరంజీవి గారిని వచ్చి కేసీఆర్ గారిని ఎందుకు పిలిచారు? మొత్తం దిల్ రాజు గారిని ఎందుకు పిలిచాయి? దిల్ రాజు గారు కేసీఆర్ చిరంజీవి గారు కూర్చొని దగ్గర ఉండి సెటిల్ చేయడం ఎందుకు? ఛాంబర్ని పిలాలి కదా రూల్ ప్రకారంగా, కౌన్సిల్ పిలాలి కదా. రేపు మన ప్రాబ్లమ్స్ వస్తే, కష్టాలు వస్తే, బాధలు వస్తే ఈ ఛాంబరే పట్టించుకుని ఉంటే చిరంజీవి గారు లేకపోతే దిల్ రాజు గారు వెళ్ళి మాకు రేట్లు పెరగండి, రేట్లు తగ్గించండి అని, మేము రేట్లు పెంచండి అని వాళ్ళు అవి ఎందుకు డిస్కషన్ అవుతుంది? అంత అయిన తర్వాత పోసాని కృష్ణమూరి గారు, ఆలీ గారు, నారామూర్తి గారు వీళ్ళందరూ వెళ్ళి సార్ మా చిన్నోళ్ళకి సినిమాలు తగ్గించాలని, సార్ రాజమౌళి గారు వీళ్ళందరూ చిరంజీవి గారు ఆధారంగా వెళ్ళి మా పెద్దవాళ్ళకి రేట్లు పెంచాలని మరి ఛాంబరే ఉండుంటే వీళ్ళందరూ అక్కడికి ఎందుకు వెళ్ళారు? మరి ఇక్కడ కేసీఆర్ గారిని ఎందుకు కలిశారు? దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్, రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ని అంటే కౌన్సిల్లో కొంతమంది కలవరు, ఏంటి కారణం ఏంటంటారు? ఏమైనా
కలవడం అనేం లేదండి. దిల్రాజు గారు ఇప్పుడు సినిమాలు తీస్తున్నాడు, 9 సినిమాలు రన్నింగ్లు ఉన్నాయి. ఆయన డిస్ట్రిబ్యూషన్లో ఇప్పుడు ఆయన ఒక్కడే నెంబర్ వన్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నెంబర్ వన్ వ్యవస్థలో ఆయనే డిస్ట్రిబ్యూటరు, అలాగే ఎగ్జిబ్యూటర్గా ఆయనే. మొత్తం సినిమా థియేటర్ ఇవ్వాలంటే సినిమా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇస్తేనే థియేటర్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఆంధ్రప్రదేశ్ సునీల్ గారు ఆయన తప్ప ఎవరు లేరు. ఇక వారు ఇంకో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను పెరగనివ్వరు, పెరగనివ్వకుండా చంపుతున్నారు. ఆ చంపుతున్నప్పుడు కౌన్సిల్ కానీ నిర్మాతలు కానీ ధైర్యం లేక బతిమలాడుకుంటూ బాంబులాడుకుంటూ వాళ్ళకే డిస్ట్రిబ్యూషన్ ఇచ్చుకుంటూ భయపడుతూ తిట్లు భరిస్తూ ఆ సినిమాలు చేస్తూ ఉన్నారు. మన పూరి జగన్నాథ్ గారి ఇంటర్వ్యూ చాలా కష్టంగా మాట్లాడారు. నేను ఆల్రెడీ మా సినిమాలు వచ్చి మీ ఇచ్చిన ఈ ఓవర్ఫ్లోలు కానీ నాకు ఏమి ఇవ్వలేదు, ఏంటి ఇవ్వకపోయినా కూడా నేను ఇప్పుడు అడగలేదు. నేను కానీ సినిమా ఫ్లాప్ అయితే నేను బాకీ లేను, సినిమా ఫ్లాప్ అయితే నేను రోడ్డు మీదకి లాగాలని చూస్తున్నారు, ఇది కరెక్టా అని అడిగారు. అడిగితే అవతల వ్యక్తి వచ్చి, అవతల ఎవరైతే ఉన్నారో మీ పేరు ఎత్తిన వ్యక్తి వచ్చి, మేము మరి అదే సినిమాలో మేము అకౌంట్స్ అవ్వకపోతే మాకెందుకు సినిమాలు ఇచ్చారు అని అక్కడ ఉన్నారు. దానికి వచ్చి ఆయన పూరి జగన్నాథ్ గారు ఏమన్నారంటే, ఇంకో డిస్ట్రిబ్యూటర్ లేక గతి లేక పరిస్థితుల్లో నా సినిమాను ఆపుకోలేక నేను అదే సినిమాలు ఇప్పుడు దాకా బిజినెస్ చేసుకున్నాను అని చెప్పి. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఉన్న క్రమశిక్షణ, ఓకే ఓకే, ఆ క్రమశిక్షణ లేకుండా వెళ్ళిపోయి ఇప్పుడు కూడా ఉన్నారు కదా. ఒక అల్లు అరవింద్ గారు కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అల్లు అరవింద్ గారు పెద్దగా పట్టించుకోవట్లేదు, వాళ్ళంతా ఒక ఎల్ఎల్పి అని పెట్టుకున్నారు. రవికిషోర్ గారు పట్టించుకోరు, రవికిషోర్ గారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇందాక మీరు అన్నారు ఎల్ఎల్పి అని, ఎల్ఎల్పి లేదా ఈ గిల్డ్ ఎందుకు క్రియేట్ అయింది అసలు? అంటే గిల్ట్ అయ్యడానికి ఏంటంటే ఇక్కడ నిర్మాతల మండలిలో వచ్చింది, ప్రశ్నలు అందరూ ఎక్కువ మంది అయిపోయారు, ప్రశ్నలు వేస్తున్నారు, అన్ని అడుగుతున్నారు. మాకు ఏంటంటే అనీజీగా ఉంది, మేము 16 మంది 21 మంది కలిపి మేము మీటింగ్ పెట్టుకొని మేమే ఎల్ఎల్పి పెట్టుకొని మేమే రన్ చేస్తూ ఉన్నారు. కానీ 1100 మంది పొట్టలు నోట్లు మట్టి కొట్టి వాళ్ళ మెడిక్లెయిమ్లు అన్నీ పోను, అక్కడ ఇన్కమ్ మా టీవీ ఇన్కమ్ అన్నీ తీసేసుకొని వాళ్ళు 21 మంది ఎంజాయ్ చేస్తున్నారు. మేము 1100 మందికి అక్కడ కౌన్సిల్లోని మెడిక్లెయిమ్ లేక నానా బాధలు పడుతూ నానా కష్టాలు పడుతున్నాం, పెన్షన్స్ లేక ఏమి లేక. దాన్ని ఏదో కాస్త కోసం కొంత డెవలప్ చేస్తున్నారు అనుకోండి, అంటే మరి అది తప్పు కదా. మరి మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? మీటింగ్లో ప్రశ్నించాం, అన్నీ చేసాం, ఇక ఇప్పుడు చేస్తామండి, అంతేగాని గర్జించలేం కదా. ఇప్పుడు చిల్లరగా రోడ్డు మీద అయితే కొట్టుకోలేం కదా, మేము ఇంటర్నల్గా మాట్లాడుతూ ఉంటాం, అంతగా ఇంకేం చేయలేం కదా. ఓకే, నెక్స్ట్ మీరే పోటీ చేయబోతున్నారు, మీరే నిలబడబోతున్నారు అని తెలిసింది. ఈ నిర్ణయం ఇప్పుడు పిల్లలు ఎందుకు వచ్చారు, పిల్లల వ్యాపారంలోకి ఎవరు కావాలి అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు నేను ఖాళీగానే పర్లేదు, నేను అంటే అక్కడ పోస్ట్కి న్యాయం చేయగలిగి అక్కడ కూర్చోగలిగి అక్కడ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనకి ఏం కావాలో, మనకి ఏం చెయ్యాలో, మనకి ఇండస్ట్రీకి ఏం కావాలో, ఈ సర్వీస్కి ఏం కావాలో మొత్తం కోఆర్డినేషన్ చేయగల సెక్రటరీ అక్కడ 24 గంటలు అందుబాటులో ఉండగలిగితే ఆ పోస్ట్కి చెయ్యాలి. ఆ పోస్ట్కి ఇప్పుడు నాకు ఖాళీ దొరికింది కాబట్టి ఈరోజు నేను చేస్తానని అనుకుంటున్నాను కాబట్టి, పిల్లలు అందుబాటులోకి వచ్చారు కాబట్టి ఆ పోస్ట్లో కూర్చోగలను అనుకుంటున్నాను కాబట్టి పోటీ చేస్తున్నాను. సో ఇప్పుడు నిజంగానే నిలబడ్డారు, గెలిచారు, హ్యాపీ, ఎలా ఉంటారు? అంటే సినిమాలు తీసేవాళ్ళ వైపు ఉంటారా, రాజకీయాలు చేసేవాళ్ళ వైపు ఉంటారా? నేను సినిమాలు తీసి సినిమాలు రిలీజ్ చేయడానికి మా సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలో, ఎలా కావాలో, ఎక్కడ తేడా వస్తుందో, ఎగ్జిబ్యూటర్లు ఎందుకు తేడా వస్తుందో, డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు తేడా వస్తుందో, ప్రొడ్యూసర్లు ఎందుకు తేడా వస్తుందో, చిన్న నిర్మాత సినిమాలు తీసి ఆగిపోయిన నిర్మాత చాలామంది వాళ్ళకి పెన్షన్స్ ఎందుకు ఇవ్వట్లేదు, అలాగే వాళ్ళకి పెన్షన్స్ నుంచి ఎక్కడ వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి, ఎక్కడ ఇన్సూరెన్స్ మెడిక్లెయిమ్ ఉంది, వాళ్ళకి ఇంకా మెడిక్లెయిమ్ ఎలా పెంచాలి, అలాగే వాళ్ళకి ఎంత అక్కడ పాత నిర్మాతలు ఉన్నారు వాళ్ళకి, వాళ్ళకి నెలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎలా పెన్షన్ ఇవ్వాలి, ఇంకా ఎంత ఎక్కువ పెన్షన్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ కలిపి పిల్లల చదువులకి ట్రస్ట్ నుంచి ఎలాగివ్వాలి, అలాగే పెద్ద నిర్మాతలు ఎక్కడ సమన్వయం చేసుకొని వాళ్ళని అక్కడ ఇబ్బంది కలిగించకుండా ఆ పెద్ద నిర్మాత సినిమా రిలీజ్ చేయడానికి వాళ్ళకేం కావాలి, వాళ్ళు ఎలాగుంటారు, వాళ్ళకి అక్కడ ఏం కావాలి, ఎగ్జిబ్యూటర్ థియేటర్ల నుంచి కావాలా, రెంట్ల నుంచి కావాలా, లేకపోతే ఈ ఆర్టిస్టుల నుంచి ఇబ్బందుల నుంచి ఎలా కావాలి, ఈ కార్యక్రమాలు ఇప్పుడు మనం పెట్టుకున్నవన్నీ కూడా మన నిర్మాతగా మన స్వేచ్ఛ ఉండాలి, నిర్మాతగా వాల్యూ ఉండాలి, ఇవన్నీ సమయం చేసుకుంటూ పెద్ద నిర్మాత, చిన్న నిర్మాతని, పాత నిర్మాతని, సినిమాలు తీయని నిర్మాతని అందరినీ చేసుకుంటూ ఒకప్పుడు ఇప్పుడు సినిమా తీయిపోవచ్చు ఆయన, ఒకప్పుడు బ్రహ్మాండంగా టాప్ నిర్మాతగా సినిమా తీసాడు కదా, నష్టపోవచ్చు, నష్టం ఉండు లాభం ఉండవచ్చు, ఆయన నిర్మాతే కదా, ఆయన తర్వాతే కదా మనం నిర్మాతగా వచ్చాం, ఆయన మనం నిర్మాత మండలి గౌరవించాలి కదా, నిర్మాత మండలి పెన్షన్ ఇస్తే తప్పేం కాదు కదా, అందుకే 10,000కు తగ్గకుండా పెన్షన్ ఇవ్వాలి. ఓకే, పాత వాళ్ళకి 10,000 తగ్గకుండా పెన్షన్ ఇవ్వాలి, పాత వాళ్ళకి మనం టోటల్గా ఏంటంటే మెడిక్లెయిమ్ ఏదైతే ఉందో 3 లక్షలు కాదు 7 లక్షల రూపాయల దాకా మెడిక్లెయిమ్ చేయాలి,
అలా 7 లక్షల దాకా మెడిక్లెయిమ్ మీ ప్లాన్స్ ఇవన్నీ నా ప్లాన్స్. అలాగే ప్రతి నిర్మాతకి కూడా, ప్రతి సినిమా పెద్ద నిర్మాతకి కూడా, ఎవరికైనా సరే వచ్చిన వాళ్ళకి ప్రతిదానికి కూడా వాళ్ళ దగ్గర ఇన్కమ్ తేడా రాకూడదు, మనకి రాకూడదు. వచ్చిన ఇన్కమ్లోనే పెంచుతూ దాని రెవెన్యూ ఎలా పెంచాలి, వీళ్ళందరికీ ఎలా మంచి సోషల్ వర్క్ ఎలా చేయాలి, ఆ యాక్టివ్ చేసి ఎన్ని మరి పాత డబ్బు తీయకూడదు, మనం ఏదైతే ఎఫ్డీలు ఉన్నాయో ఎఫ్డీలు తీయకుండా ఈ డబ్బుని, వచ్చిన డబ్బుని ఎలా సర్దుకుంటూ ఎలా పెంచుకుంటూ ఈ పాత నిర్మాతలకు పెన్షన్ ఎలా పెంచాలి, ఈ వచ్చిన నిర్మాతలకు మెడిక్లెయిమ్ ఎలా పెంచాలి, అలాగే కొత్త నిర్మాతలు వచ్చిన వాళ్ళకి ఎలా వాళ్ళని స్టడీ చేయాలి, ఎలా మనం వాళ్ళని మెంబర్షిప్ చేయాలి, పెద్ద నిర్మాతలు వాళ్ళ సినిమాలు తీసిన వాళ్ళని కూడా మా డబ్బు తినేస్తున్నారు అనుకోకుండా వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ డబ్బుని అంత డబ్బు సమయం చేసి కరెక్ట్గా నిర్మాత, చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత, అందరూ నిర్మాతల మండలి, పాత నిర్మాత అంటే సినిమా తీసి ఇప్పుడు సినిమా తీలే నిర్మాతల్ని అందరినీ కాపాడుకుంటూ రావాల్సిందే నిర్మాతల మండలి, నిర్మాతల మండలి సెక్రటరీ, ఆ నిర్మాతల మండలి టీం, ఆ టీం అది కంపల్సరీ చెయ్యాలని మా ప్రయత్నం చేస్తానని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ మధ్య మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు, రీలీజ్ పర్వానికి తెర లేపారు మీరు, అంటే లాభాలు రావచ్చని అనుకుంటున్నారా? రావడం అనేది ఏముండవండి, దాంట్లో లాభాలు సరదాగా అంటే ఒక 20 సంవత్సరాల క్రితం రీలీజ్లు ఉన్నాయి, రీలీజ్లు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొనడాలు చేయడాలు ఏదో బిజినెస్లు ఎప్పుడు కూడా థియేటర్లో పడివి. ఈ రీలీజ్లు ఎప్పుడు ఆపేశారు అంటే ఎప్పుడైతే డిజిటల్ వచ్చేసిందో డిజిటల్ నుంచి 18 సంవత్సరాల నుంచి బిజినెస్ ఆపేశారు రీలీజ్. ఈ రీలీజ్ ఆగిపోవడం వల్ల ఏమైందంటే మొత్తం టోటల్గా థియేటర్లకి సినిమాలు ఒక్కొక్క టైం లేకపోతే మూసుకోవాల్సి వస్తుంది పరిస్థితి. ఇప్పుడు ఆ దాంట్లో అప్పుడు ఉండేవి, ఆ రోజుల్లో దాటిన తర్వాత డిజిటల్ ఎప్పుడైతే వచ్చేసిందో సినిమాలు లేవు. అయితే ఒక్కసారి వేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రయత్నం చేసాం, త్రీ బాగుంది. అలాగే జల్సా బర్త్డేకి వేశారు, తమ్ముడు బర్త్డేకి వేశారు, అలాగే మనం కూడా బర్త్డేలు కాదు, అకేషన్స్ కావు, యాజ్ అ ప్యూర్ డిస్ట్రిబ్యూటర్గా అన్ని సినిమాలు ఆడాలి, ఒక షో అని రెండు షోలు కాదు అన్ని షోలు ఆడాలి అనేది ఉద్దేశంతో ప్రతి సినిమా వేస్తూ ఉన్నాం. మన రబల్ బాగుంది, బిర్లా బాగుంది, వర్షం బాగుంది, రేపు బాద్షా వేస్తున్నాం, తక్మకోసం ఒక 5-6 సినిమాలు వేస్తున్నాం. ఎన్ని రోజులు ట్రెండ్ ఉంటుంది, ట్రెండ్ అనేది ఏం లేదండి. పాత సినిమాలు ఎప్పుడు కూడా చూడాలనుకున్నారు ఉంటారు, జనరేషన్ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు 8 సంవత్సరాల తర్వాత మీ పిల్లలు చిన్నోళ్ళు అవ్వచ్చు, అది టీవీలో చూడకుండా మీ థియేటర్లో చూడాలని ఒక ఆశ ఉంటుంది. ఆ థియేటర్లో మళ్ళీ సినిమా తీసుకొస్తే ఆ థియేటర్లో సినిమా చూడటానికి ఆశిస్తున్నారు, తప్పే ఉంది దాంట్లోని. ఆ జనరేషన్ చిన్నపిల్లలు ఆ రోజు, ఇప్పుడు టీవీలో అయ్యో ఈ సినిమా వస్తే థియేటర్ చూసేవాళ్ళమే అనుకుంటారు. థియేటర్ అనేది చాలా దేవాలయం, థియేటర్లో సినిమా చూడడం అనేది ఎక్స్ట్రార్డినరీ. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి, ఓటీటీలు ఉన్నాయండి. ఎప్పుడు ఓటీటీ వచ్చినా, ఫోన్ వచ్చినా, 86లో 84లో నాకు తెలిసి టీవీలు వచ్చాయి. టీవీలు వచ్చిన వెంటనే బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చాయి, వచ్చిన వెంటనే సినిమా ఇండస్ట్రీ పడిపోయిందన్నారు. కలర్ టీవీలు వచ్చాయి పడిపోయింది, 70mm వచ్చాయి పడిపోయిందన్నారు. అన్నీ వచ్చాయి పడిపోయిందన్నారు. సాటిలైట్ వచ్చింది పడిపోయిందన్నారు, ఓటీటీ వచ్చింది పడిపోయిందన్నారు, ఏటీటీ వచ్చింది పడిపోయిందన్నారు. కానీ సినిమా ఫీల్డ్ బిజినెస్ ఎప్పుడూ పర్లేదు. థియేటర్లో సినిమా చూసేవాళ్ళు థియేటర్లోనే చూస్తారు, ఖాళీగా ఓటీటీలో చూసినా ఓటీటీలోనే చూస్తారు. సరే, ఇక మీ ఫ్యామిలీ విషయానికి వస్తే చుట్టాల అమ్మాయినే పెళ్లి చేసుకున్నారంటగా మీరు? మా మేనగోళ్ళే. మేనగోళ్ళే ఎలా ఉంటారు? అంటే చాలా హ్యాపీ. మీ మీ వైఫ్ మీకు సపోర్టింగ్ ఎలా ఉంటారు? ఫుల్ సపోర్ట్. ఫైనల్గా ఒకటి అడుగుదాం అనుకున్నానండి, మొన్న విశ్వక్షేయానికి సంబంధించి అండ్ అర్జున్ గారికి సంబంధించి ఒక ఇష్యూ అయ్యింది, దాని మీద మీరు మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏం లేదండి, ఎవరు గెలుపు కాదు, ఎవరు ఓటమి కాదు, ఎవరు గెలుపు కాదు, ఎవరు ఓటమి కాదు, అంతే. ఇప్పుడు విశ్వసేన్ గారు సినిమా మొత్తం టోటల్గా అర్జున్ సీనియర్ ఆర్టిస్టు డైరెక్టరు, ఆయన కథ చెప్పాడు, అన్నీ చెప్పాడు, విన్నాడు. ఆయన విశ్వసేన్ అన్న ఆయన కొంచెం చిన్న వ్యక్తి కాబట్టి ఆయన మీద ఆయన మీద గౌరవంతో ఈ గౌరవంతో ఓకే అన్నాడు. అన్నీ అయిపోయి అడ్వాన్స్ ఇచ్చాడు, షూటింగ్ అనుకున్నారు. విశ్వసేన్ గారు తప్ప ఎక్కడంటే ఆయన ముందు రోజే షూటింగ్ ఏమండి నాకు ఇది, ఆయన ఏమంటాడంటే అన్నీ నేను చెప్పాను ఆయనకి, నేను ఇది మారుదు, కొంచెం ఇది మారుదు అంటే నాకు వదిలి అంటున్నారు. నేను అన్కంఫర్టబుల్ అవుతున్నాను, ఆయన దగ్గర చెప్పలేకపోతున్నాను, నేను చెప్పింది ఆయన వినట్లేదు, కానీ చెప్పలేకపోతున్నాను, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. రాత్రి దాకా షూటింగ్కి వెళ్దాం, తెల్లారి 4 గంటలు లేచాను, కానీ ఇంక షూటింగ్ నేను వెళ్ళి ఎక్కడో తేడా వస్తుంది, ఎక్కడో తప్పు చేసినట్టు అవుతానన్న దాని మీద నేను క్యాన్సిల్ చేశాను. కానీ ఆ షూటింగ్ నేను ఆపడం తప్పే, ఎందుకంటే నాతోటి ఆర్టిస్టులని, నాతోటి టెక్నీషియన్ని, నాతోటి డైరెక్టర్ని అందరినీ బాధ పెట్టాను, లొకేషన్ రాకుండా నేను ఆపడం తప్పే కాబట్టి నన్ను క్షమించమని అడిగాడు. ఇస్ 1%. ఈయన ఇదే బిఫోర్ కానీ నైట్ కానీ ఏమండి నేను రావట్లేదంటే ఎవరు లొకేషన్ రాకుండా ఉన్నాం, అదొకటి అయిపోను. అర్జున్ గారు వచ్చి నాకు వదిలేయండి అని చెప్పేసి ఆయన చెప్పడం, ఆయన ఏంటంటే అక్కడ అన్కంఫర్టబుల్ అయ్యాడు. ఆయన అర్జున్ గారికి చెప్పలేరు సార్ నాకు ఇది కావా, ఇది నాకు డిస్కషన్ అయితే వస్తాను అని అనలేక ఆయనే మదన పడి దాన్ని తెల్లవారితే షూటింగ్ 2 రోజులు షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ డిస్టర్బ్ అయ్యి ఇది ప్రాబ్లం అవ్వకూడదు, ఆ సినిమాని ఇప్పుడే
ఆ సినిమా తీయడం కాదు డిస్కస్ చేద్దామని దాని మీద ఆగా. ఆయన ఏమో యూగో హర్ట్ అయ్యి ఇప్పుడు నువ్వు షూటింగ్ ఇంతమంది నన్ను సేమ్ ఫీల్ చేస్తావు, నేను సీనియర్ ఆర్టిస్ట్ని, నేను ఎన్నో సినిమాలు తీశాను హీరోలుగా, మొత్తం టోటల్గా వాళ్ళు మిసెస్ కూడా ఆర్టిస్టే అవును హీరోయిన్. అయితే ఇంకా అన్నీ కూడా ఉన్నా ఇక దాని మీద నేను ఇలాగ నేను చేసి నా కూతుర్ని నేను హీరోయిన్గా చేసేటప్పుడు కొంచెం బాగా తీయాలి, మళ్ళీ నేను ఛానల్ డైరెక్షన్ చేస్తాను కాబట్టి ఇక నీతో నాకు సినిమా వద్దు, నేను క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పాడు. యాజ్ వెల్ ఇద్దరికి ఇద్దరిది తప్పేం లేదు, ఒకటి రూల్ ప్రకారంగా అయితే ఆ ఖర్చు ఏమవుతుందో ఆ ఖర్చు అంతా కూడా ఈ షూటింగ్ గారు మరి ఆయన ఆపాడు కాబట్టి ఆ ఖర్చు అంతా ఆయన పెట్టుకోవాలి. యాజ్ వెల్ ఫిల్మ్ ట్రేడ్ అర్జున్ గారు ప్రొడ్యూసర్ ఓకే పెట్టుకోవాలి, కాకపోతే ఇంటర్నల్గా ఏం మాట్లాడుకున్నారో లేదా పెట్టారో కంప్లీట్లీ నాకు తెలియదు, కానీ అందుకని ఎవరికి వెళ్ళలేదు ఎవరు వాడలేదు. ఇద్దరిది ఏంటంటే ఒక చిన్న భేద అభిప్రాయాలు, అది సినిమా ఫీల్డ్లో కామన్గా ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి విశ్వక్షేయన్ అనే వ్యక్తి ఇప్పుడు అప్కమింగ్ స్టార్, సో అర్జున్ గారు లాంటి ఆయనతో పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని. జాగ్రత్త తప్పేం లేదు, ఆయన భవిష్యత్తు ఆయన మాట్లాడుకోవడం తప్పలేదు. అర్జున్ గారితో ఉండాలి, అర్జున్ గారితో అదే కదా పెద్ద ఆయనతో ఉండి మాట్లాడుకోవాలని నేను కూడా చేస్తాను, మాట్లాడుకొని ఉండాలి. ఆ మాట్లాడుకోవడంలో అర్జున్ గారిని ఎదురు చెప్పలేక ఆయనకాయన మదనపడుతూ బాధపడుతూ దాన్ని ఆ షూటింగ్ గారికి ఇంకా ఆయన మనసు చంపుకొని నేను షూటింగ్కి రాలేకపోతున్నానని చెప్పాడు. ఆయన దాన్ని అర్థం చేసుకొని ఇక ఇంతమందిని మమ్మల్ని ఇబ్బంది పెట్టావు కాబట్టి రేపు ఫ్యూచర్ సినిమా నీతో తీస్తే ఇదే గొడవలు వస్తాయి కాబట్టి నేను నీతో సినిమా తీయట్లేదు అని ఆయన అనౌన్స్ చేశాడు. కనుక ఎవరు గెలలేదు వాడలేదు, అయితే ఆయన ఆలోచన ఆయన ఎదగాలని కామన్గా ఆయనకుంది. పెద్ద ఆయన ఆయన కూడా అర్జున్ గారు కూడా మంచి మంచి మనసుతో అర్థం చేసుకోవాలి. కనుక ఇద్దరు కూడా ఆయన ఆయన టైప్ ఆఫ్ సినిమా ఫీల్డ్లో అయితే నాకు తెలిసి అంత అగ్రెసివ్గా అయితే లేడు. మీ మీడియా దగ్గర పబ్లిసిటీ ఎలా ఫోకస్ చేయాలో, ఏ సినిమాని ఎలా పబ్లిసిటీ తెచ్చుకోవాలో, మీరు ఏదైతే వేస్తారో, ఏది ఏది వేయరో అన్నీ ఆయన తెలుసు. అలా మీ దగ్గర ఫోకస్ చేస్తాడు తప్ప ఇండస్ట్రీలో అయితే మామూలుగా సినిమా కరెక్ట్గా చేస్తాడు. ఆయన మీద కంప్లైంట్స్ అండి. ఓకే, ఇక ఫైనల్గా మీరు మిమ్మల్ని చూస్తే అంటే దాసరి నారాయణరావు గారి శిష్యుడిగా మీ ఆకారం కూడా సేమ్ ఆయనలాగానే ఉంటుంది, ఆ పొట్ట కానీ ఆ బాడీ ఆ షర్ట్ మీ ఫేస్ కట్ ఏంటంటే నేను ఆయన శిష్యుడిగా అంటే మీకు మీ ప్రియ శిష్యుడిగా నేను ఇలాగ ఆయనలాగా ఉండాలని ఏమైనా ఒక కాన్సెప్ట్ అసలు అట్లా అసలు తెలియదు నాకు. నాకు యాక్చువల్గా అనుకోకుండా దేవుడి ఇచ్చిన అదృష్టం, అదృష్టం అంతే దేవుడి ఇచ్చిన అదృష్టం. అలాగే అలాగే పాలపుతున్నా, అలాగే అంటే నేను చెప్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచనలు ఆయన ఆలోచనలో దాంట్లో కలిసి ప్రతిదీ కూడా ఆయన నాకు బాడీ కానీ ఇదంతా ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం, దేవుడు ఇచ్చిన అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే ఎవరికి రాదు అది అదృష్టం, అలా నాకు వచ్చింది. నేనేం బాడీ పెంచాలో లేకపోతే నేను ఫుడ్ తగ్గించాలో ఫుడ్ పెంచాలో లేకపోతే ఏది ఉంటున్నాను, నాది ఏదైనా ఆల్ ఇన్ వన్ అన్ని తినేస్తాను అన్నీ ఉంటాను. నాకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఏం పట్టించుకో ఫుడ్ తినాలి, మొత్తం టోటల్గా ఏదైనా సరే ఏది నాకు ఇష్టమైన ఏదైనా తింటాను. రైట్, మొత్తానికి అయితే నట్టి కుమార్ గారు చాలా తన యొక్క అంతరంగం అంతా కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు, చెప్పారు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ అన్నింటిలో కూడా మేము అంటే ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఏం చేయాలో, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఏం చేయాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ని ఎలా పైకి లేపాలి, ఏం చేయాలి అనేది నాకు పూర్తిగా దాని మీద సమాచారం ఉంది, దాని మీద నాకు మంచి అవగాహన ఉంది. నేను ఏం చేయాలనుకున్నా చేసి చూపిస్తానని చెప్పేసి చాలా మంచి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.